పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. ఏసయ్యా మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. కొన్ని సంగతులు మాట్లాడుతున్నాను, సముచితమైన జ్ఞానముతో నన్ను వినగ లభించు మనసు ఈ ప్రియులకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన చెబుతున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తు నామంలో శుభమని కొన్ని చేరు వచ్చిన దేవుని పిల్లలకు వందనములు. ఆదివారం ఈరోజు మాట్లాడుతున్న అంశం విశ్వజన వ్యాప్తిలో సత్యజన కాపరివా. విశ్వజన వ్యాప్తిలో సత్యజన కాపరివా అని మాట్లాడుతున్నాం. ఎందుకు ఈ అంశాన్ని మాట్లాడుతున్నామంటే ఎన్నో సంగతులు ఇక్కడ మనకు తెలియాలి, అందుకే మనం మాట్లాడుతున్నాం. విశ్వజన వ్యాప్తిలో సత్యజన కాపరివా అంటే, విశ్వజన వ్యాప్తి అన్నది ఈరోజున యూనివర్స్ మీద మనకు కనపడుతుంది. అంటే విశ్వం అనేక రకాలలో అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తున్నప్పుడు దీన్ని కలిగించినటువంటి దేవుడు, విశ్వాన్ని కలిగించేటువంటి దేవుడు తనని తెలుసుకోవాలనుకొని ఎప్పుడు చూసినా తన గురించి ఆలోచనలోకి మీరు రావాలి అనుకొని, సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంది, బైబిల్ ఇచ్చినప్పుడు బైబిల్లో ఉన్న సంగతులు కంటిగా కనబడుతున్నాయి. అయినా ఈ రోజున దీన్ని జాగ్రత్తగా ఆలోచించకపోవటం మనిషి అజ్ఞానం. మనిషి అజ్ఞానం అని చెప్పాలి. చదువుకుంటే అర్థమవుతుంది, భావం తర్వాత పక్కన పెడదాం. చదివితే అర్థమవుతుంది, భావం తెలుసుకోవాలి అది వేరే విషయం, భావం నేర్చుకోవాలి అది వేరే. చదువుతున్న అర్థమయ్యేంతగానే అర్థమవుతున్నప్పుడు భావం తగ్గించండి. తెలుసుకుంటే బాగుండేది, కానీ భావం కూడా ఈ రోజున తెలుసుకోలేకపోయారు. అందుకనే దేవుడు బైబిల్ ఇస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. తగు జాగ్రత్తలు ఎంత జాగ్రత్త అంటే, ఈ జాగ్రత్త ఉంటేనే ప్రపంచానికి మనిషి దేవుడి గురించి వివరించగలడు, లేకపోతే వివరించలేడు. కనుక విశ్వజనంలో, విశ్వజన వ్యాప్తిలో అంటే యావత్తు ప్రపంచం మీద అనేక జాతులు కనబడుతున్నా, అనేక వర్ణాలు కనబడుతున్నా, ఎన్నో భాషలు ఉంటున్నా మనిషి దేవుని ఆలోచించాలని దేవుడు కోరుకున్నాడు, అది మిస్ అయింది. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 33వ వచనము. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు విధరించుదురు. ఆయన సంతానం, యేసుక్రీస్తు వారి సంతానం, భూమి మీద ఖండాలుగా, దేశాలుగా, రాష్ట్రాలుగా, జిల్లాలుగా, మండలాలుగా, గ్రామాలుగా, వీధులుగా మనం కలగడుతున్నప్పుడు, ఈ సంతానం అంతా యేసుక్రీస్తు వారిదే అని మనం తెలిసినప్పుడు,
యేసుక్రీస్తు వారు ఎలా ఉండాలి అని కోరుకున్నారంటే దీనుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మనము కూడా దీనుడుగా ఉండాలని కోరుతున్నాడు. దీనుడుగా ఉండటాన్ని బట్టి ఆయనకి న్యాయ విమర్శ దొరకలేదు. అంటే దీనుడుగా ఉండటం అంటే న్యాయ విమర్శ దొరకకపోయినంత దీనత్వం ఉండదు కాదు. అక్కడ సాఫ్ట్గా ఉన్నాడు యేసుక్రీస్తు వారు, సాఫ్ట్గా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. దీనత్వం బట్టి న్యాయ విమర్శ దొరకకపోయినట్టు యేసుక్రీస్తు వారికి సులువేస్తున్న సందర్భంలో న్యాయం దొరకలేదు. మరి అందరూ ఆయన సంతానమే, అందరూ కూడా దేవుని సంతానమే. దేవుని సంతానమైనప్పుడు దేవుడికి న్యాయం జరగలేదు అని పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు మాట రాయించుకున్నాడు. ఆయన సంతానము ఎవరు వివరిస్తారు? కోటాన్ని కోట్ల భూమి మీద యేసు సంతానం ఉంటుందా? యేసుక్రీస్తు వారికి న్యాయం దొరకలేదంటే ఇప్పటి కాలానికి నిర్ణయించుకుంటే ఇప్పటి కాలం వాక్యం వాక్యానికి రోజున న్యాయం జరగట్లేదు. అంటే ఉండడానికి కొలగా ఉన్నారు కానీ ఎవడు కూడా సామర్థ్యత కలిగిన కొడుకు లేడు. ఈ ప్రారంభ శతాబ్దమున మాట అపొస్తల కార్యాల్లో రాయబడుతుంది. యేసుక్రీస్తు వారు దేవుడిగా భూమి మీద బ్రతికినప్పుడు ఆ దేవుడికి ఆ దేవుడి పక్షాన నిలబడి దైవత్వం గురించి వివరించవలసినటువంటి వారు తీర్పు తీస్తున్నప్పుడు పేతురు పక్కకు వెళ్ళిపోయాడు, శిష్యులు దూరంగా వెళ్ళిపోయారు, దయ్యంతో రాలేదు. తర్వాత వారు జ్ఞాపకం చేసుకుంటూ రాస్తున్నారు అక్కడ ఆయన దీనత్వం బట్టి న్యాయ విమర్శ దొరకలేదు, దీనత్వాన్ని బట్టి న్యాయ విమర్శ దొరకలేదు. ఆయన సంతానాన్ని ఎవరు వివరిస్తారు? సంతు మాత్రం కోర్టు దాటింది సజీవుడిగా, కానీ ఆయన పక్షం నిలబడేవాడు మాత్రం దేవుడికి కనబడలేదు. అంటున్నాడు దేవుడు, విశ్వజన దాప్తులు సత్యజన కాపరివా. ఇప్పుడు ఆయన పక్షం నిలబడవలసినవారు రాష్ట్ర పక్షాన రాష్ట్ర ప్రజలకి న్యాయం చేసేది ఎవరయ్యా అంటే సీఎం. సీఎం తర్వాత ఆయన క్యాడర్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ గవర్నర్లు కానివ్వండి ఎవరైనా కానివ్వండి కార్యకర్తలు ఇదంతా. అంటే ఆ సీఎం రేంజ్ లో ఉన్నటువంటి వ్యక్తికే న్యాయం జరగలేదు అని ఆలోచిస్తే అంతకంటే గొప్పవాడు దేవుడు ఆయనకి న్యాయం జరగట్లేదు అంటున్నాడు. ఆయన ఆయన సంతానాన్ని ఎవరు వివరిస్తారు? సంతు లెక్కలేనంత ఉంది. ఎవరు చూసిన ఈ రోజున మేము క్రైస్తవులం క్రైస్తవులం క్రైస్తవం పేరు పెట్టుకుంటే సరిపోతుంది అనుకున్నాడు. అందుకని యేసు పాదం పెట్టాడు. యేసు పాదం అంటే తనకి మేలు తెచ్చాలి, ఇది దించుతాయి పోతే అంత. మరి యేసు పాదానికి మేలు దిగింది, మరి యేసు పదానికి ఏం తెగాలి? ఈ యేసు పదానికి ఏం తెగాలి? పిల్లలు దేవుని పిల్లరా. అంటే పేర్లు పెట్టుకున్నారు కానీ ప్రభు యొక్క ఉద్దేశాన్ని మాత్రం జనాలు స్థిరపరచలేదు అంటున్నాడు. ఆయన జనాలు స్థిరపరచలేదు, పేర్లు ఉన్నాయి స్థిరపరచలేదు. ఎవరు వివరిస్తారు సంతానాన్ని? ఎవరు వివరిస్తారు అంటే వివరించలేదంత సొంతు కలిగినటువంటి దేవుడు వాక్యవేత్తం కానీ కాలములు ఉంటే ఏనుకి ఈ రోజున న్యాయం జరగట్లేదు. ఒక సింహ విషయం, నేనే దేవుణ్ణి, అది యూట్యూబ్ రిలీజ్ చేశారు. బెంగళూరులో ఉండేటువంటి ఎడ్వర్డ్ విలియం అంటాడు, అది చూడకండి మీరు పాడైపోతారు అంటాడు. నువ్వు చూడొచ్చు, నువ్వు చూసి దాంట్లో ఉన్నటువంటి పదాలని హిస్టారికల్గా నువ్వు సేకరించి ప్రసంగాల్లో నువ్వు చెప్పాలి. బాబుకి చెప్పమ్మ అమ్మకు వచ్చినది ప్రసంగాల్లో నువ్వు చెప్పాలి. నువ్వు పెద్ద గొప్పదేమో మేము అందరం తీసుకెళ్ళాలి ఇక్కడ. నువ్వు చూడొచ్చు అన్ని, కానీ ఎదుటి వాడు చూడకూడదు. మరి ఏమైనా ఆలోచించింది అసలుకే చూస్తే బలహీన పడిపోతారు. ఏం నువ్వు బలలేదు కదా, మరి వాడు బల వాడు బల దాంట్లో ఏముంది అసలుకి? యేసు దేవుడు కాదని వాడు కరుణాకృష్ణుడిగా కానీ సినిమా తీసాడు, దాంట్లో ఏముంది? ఏముందో నువ్వు చూడు. ఏ తప్పిందో ప్రపంచానికి వాక్యం రూపంతో చెప్పు.
చూడటం ఉంటుంది అంటే నువ్వు చెబుతూ వచ్చి అంటే నువ్వు చెబితే నువ్వు వినాలి. ఇదండి నేటి కాలపు ట్రెండ్, క్రైస్తవ ట్రెండ్ ఇది. కనుక నేను దేవుని పిల్లరా ఎలా తెలుస్తుంది? నువ్వు చూసావు కనుక బాగా నేను అంటున్నావు. ఎదుటి వాళ్ళు చూడొద్దు, బలహీన పడతాడు. అంత బలహీనుడు క్రైస్తవుడు అంటే ఎదుటివాడి తలంపుని తత్వజ్ఞానంతో అనగదొక్కటమే అంటారు దేవుని. మనకే తెలుస్తుంది, మనకే తెలుస్తుంది, చూడొద్దు చూడబట్టే తెలుస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు దేవత్వంగా ఉన్నారు, మరి తండ్రి అయిన దేవుని గర్భాన్ని పుట్టినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకంత రేపడగా ఉన్నాడు? ఎందుకంత రేపడగా ఉన్నాడు? యేసుక్రీస్తు వారిని వ్యవహారంలో మాట్లాడుతూ యేసుక్రీస్తు వారిని దూషించిన పాప క్షమాపణ కలగంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని టచ్ చేసిన ఈ యుగమందైనను రాబో యుగమందైనా సరే పాప క్షమాపణ దొరకదంటున్నాడంటే రెండవ కుమారుడు ఎంత డేంజర్ జోన్లో ఉన్నాడో మీరు చూడండి. మననంటే అన్నో మనం ఊరుకోవచ్చు, కానీ నేను పాడు కలిగినప్పుడు చిరంజీవి సినిమా అది, ఇది రియల్. అన్న దీనత్వంతో ఉన్నాడు, న్యాయ విమర్శ దొరకలేదు. మరి అన్న సంతు ఎంతుందయ్యా అంటే కోటాను కోట్ల క్రైస్తవులు నేటి రోజున కనబడుతున్నా యేసుక్రీస్తు వారి మీద అనేక మంది ఈ రోజున ఎగసిపడుతున్నా ఎందుకు ఈ రోజున వాక్యాన్ని స్థిరపరచలేకపోతున్నారు? అదే మనం మాట్లాడుతున్నాం. విశ్వజన వ్యాప్తులు సత్యజన కాపరివా. విశ్వజన వ్యాప్తిలో అంటే సోకాళ్ళు క్రీస్తుయోడిన సోకంతో ఉండుంటే ఈ రోజు మనం ఖండిస్తే మనకి ఎందుకు లేండి, మన మీద ఏడుతారండి, ఏడిస్తే ఏడవం ఇవ్వండి, ఏసేవాడికి ఏడు తలవాటు మనం ఏం చేయలేదు దానికి. కానీ క్రీస్తుని అంటుంటే, క్రీస్తు వాక్యాన్ని అంటుంటే ఈ రోజున కనీసం ఖండించడానికి మనం ఎందుకు ముందు రావట్లా? మనం ఊరుకోం, నేను ఫేస్బుక్లో కూడా పెట్టాం, అంటే వచ్చేవారం యూట్యూబ్లో ఎగిద్దాం, వచ్చే ఆదివారం లేదా శుక్రవారం ల్యాప్టాప్ ద్వారా క్రియేటివ్ మైండ్ ఛానల్ ద్వారా లైన్ ఇద్దాం. అంటే ఆర్డర్ ఇచ్చాను, అది ఇంకా రాలేదు ఐటమ్, అది వస్తే కనెక్ట్ అవుతుంది, లైన్ ఇచ్చేద్దాం. ఇప్పుడు లైన్ ఎక్కిపోద్ది. ఎందుకు అందించట్లేదు? క్రైస్తవ్యం అనగానే ఒక్కటే నేర్చుకున్నాం ఈరోజు ఏంటంటే చర్చికి వెళ్ళాలి, చర్చిలో కొంచేపు ఉండాలి, ఏది ఏది ఎవడు ఏమన్నా ప్రభువు చూసుకుంటాడు అని నేర్పాడు, మనం అలాగే ఉంచాడు. నిజమే ప్రభువు చూసుకుంటాడు, మరి వినేం చేస్తాం? దావీదు మహారాజు యెహోవాది ఇదే అన్నాడు, మరి ప్రభువు చూసుకుంటాడు. కానీ వెళ్ళి దర్యాప్తు నరికేశాడు, ప్రభువు చూసుకుంటాడు నిజమే, కానీ నువ్వు చూసుకోవటమని నువ్వు వెళ్ళు చూసుకుంటా అని వెళితే చూసుకుంటాడు. నువ్వు వెళ్ళకుండా ఏముంది ప్రభు చూసుకుంటామంటే ఆయన చూసుకుంటాడు. ప్రార్థన చేసుకొని యుద్ధానికి సిద్ధమవుతున్నా ప్రభు అని వెళ్ళు, యెహోవా ఇదే, ఇక్కడే ఉండి ప్రభు చూసుకుంటాడండి. మనం ఎవరిని ఏమనకూడదండి, మరి ప్రభువుని అంటున్నారు కదండి, ప్రభువుని అంటున్నారు కదా. ఏ సైని అంటున్నప్పుడు మనకు ఎందుకు అనుకుంటే ఆయన సంతు కోటానుకోట్లుగా ఉంది అని ఎవడో కూడా రోషం కలిగిన వాడు లేడు అంటారు. మనకు రోషం ఉంటుంది ఎక్కడ తెలుసా? రోడ్ షాపు దగ్గర చిల్ల తక్కువ ఉంటే రోషం ఉంటుంది. పెట్రోల్ బంకులు ఏదో పాప వాడికి లేక ద్రప తక్కువ ఉంటే బండి పక్కన పెట్టిందని వాళ్ళు చేస్తాం. కానీ కోటంలో చిల్లకపోతే రోషం ఉంటుంది, చెత్త విషయాలకు రోషం ఉంటుంది. పాప పెట్రోల్ బంకులో చిల్లలేదు అన్నారే గుట్టా, నీ అయ్య సొమ్మ నీ అప్ప సొమ్మ అని లేకపోతే పాలాత్రుల కోసం అసలు నేనైతే వదిలేస్తాం, వదిలేసి అంటుంటా. ఎందుకు? ఎక్కడ పాప పడాలో అక్కడ పాప పడాలి, ఎక్కడ ప్రేమను ప్రదర్శించాలో అక్కడ ప్రేమని ప్రదర్శించాలి. క్రైస్తవ లక్షణం, నువ్వు పెట్రోల్ బంకులో 10 రూపాయలు 2 రూపాయలు వదిలేసి వెళ్ళిపో, ఏం మనిషి అండి అసలుకి చిల్లరి దగ్గర వెళ్ళిపోయాడు అని దేవత్వం, అది ప్రేమ. దేవుడి మీద కంటే ఎంత సమ్మగా ఉండేవాడు ఏంటి అని మిగిసిపోయాడు. ఇది పౌరుషం, ఇవన్నీ లేకుండా వెళ్ళి ఏంటండి అసలు? క్రైస్తవులకి ఇవన్నీ ఉండద్దా? క్రైస్తవ జనాంగంలో ఇవన్నీ కనపడద్దా?
విశ్వజన వ్యాప్తిలో ప్రతి రోజు ఈ రోజున పుట్టుక జనాభా 100 సంఖ్యలో ఉంది. డే వన్ డే ఇసుకోటి బౌండ్ పెట్టు సార్ హండ్రెడ్స్ ఆఫ్ హండ్రెడ్స్ నడుస్తుంది. ఒక రోజుకి 100 మంది పిల్లలు పోతున్నారు. దాకా చాలా మంది పోతున్నారు. వేరే విషయం కానీ ఎంతమంది క్రీస్తు సంతానం లోకానికి వస్తుంటే, సొంత లోకానికి వస్తున్నప్పుడు దైవత్వం ఎందుకంటే ఆయన దీనుడిగా న్యాయ విమర్శ తొలగగా ఉంటే కనీసం ఎంతమందిలో ఒక్కడైనా ఆయన పక్షా నిలబడేవాడు లేకుండా పోయిందంటే ఏంటర్థం? అంటే విశ్వజన వ్యాప్తిలో సత్యజన కాపరిగా నీకు లేడు. అందుకే ఇంత ప్రాబ్లం వచ్చేసింది. అందుకే 8:30 మాట్లాడుతూ ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను, ఆయన సంతానమును ఎవరు వివరించదు. అంటే చెప్పుకోవడానికి కోటాను కోట్ల మంది క్రైస్తవులు ఉన్నాం. పైదస్తులు అందరం బుద్ధి క్రైస్తవులు, బుద్ధి క్రైస్తవులు చెప్పడంగా ఉంది. మరి దీనత్వాన్ని బట్టి న్యాయ విమర్శ దొరకనప్పుడు, ఆయన సంతులుగా ఉంటున్నప్పుడు, మరి నువ్వు ఎందుకు ప్రజల పక్షాన ఈ రోజున నిలబడకుండా ఉన్నావు? అందుకే మనం మాట్లాడుతున్నాం ఈ 26న ఆదివారం. ఏంటంటే అద్భుతమైన ఆలోచన, క్రైస్తవ్యం ముసుగులో, క్రైస్తవ్యం ముసుగులో. అది క్రీస్తు దేవుడు కాదంటున్న దైవ ముష్కరుడు అని మాట్లాడుతున్నాం. నిజంగా యేసుక్రీస్తు వారిని దేవుడు కాదని ఎవడైనా అంటే దేవుడే చూసుకుంటామండి అని మనం అనగలుగుతున్నాం. అంటే నిజంగా మనలాంటి దుర్మార్గుడు భూమి మీద పుట్టడం బెస్ట్. ప్రతిపక్షం నిలబడగలుగుతున్నారు. క్రీస్తు వాక్యాన్ని బ్రతికించవలసిన బాధ్యత సంఘాలలో కాపరికుంటుంది. సంఘానికి పిల్లలు వస్తారు. ఇప్పుడు యేసు దేవుడు కాదన్న సంఘాలు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్తున్నారు. మరి మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? యేసు దేవుడు కాదు అంటున్న వాడిని సంఘములో ఎవరిని ఆరాధిస్తున్నారు? కుమారుడి ద్వారానే ఎవడైనా సరే పరలోకానికి రావాలి. ఇది తండ్రి నియమం. అంటే కుమారుని ఆరాధించాలా వద్దా? కుమారుడు సీఎంను గెలవాలంటే పిఏ ఫస్ట్ దాటి వెళ్ళాలి. పిఏం తగలంటే పిఏ సీఎం మాడర్ అంటే సార్ ఫుల్ బిజీ రారాండి అన్న సీఎం గారిని గెలవాలన్నా కొంచెం దారి చూపాలంటే వాడు కనికరం చెప్పాలి. ఒక అధికారిని గెలవటానికి అధికారి కింద ఉన్నటువంటి వాడు దృష్టిలో నువ్వు కనికరం పొందితేనే. ఒక అధికారిని గెలవడం పరిస్థితి నేను కాలంలో ఉంటున్నప్పుడు దేవాదితో దగ్గరకు నువ్వు వెళ్ళాలంటే సాక్షాత్తు క్రీస్తు నుంచే వెళ్ళాలి. మరి క్రీస్తుకి మహిమ ఇవ్వద్దా? క్రీస్తుని ఆరాధించొద్దా? క్రీస్తుని దేవుడిని నోటితో ఒప్పుకోవద్దా? ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు దేవుడు అవుతాడన్న సంగతి మనకు తెలియదు. ఈ రోజున ఒక్కొక్క పుట్టింది ఒక పిల్ల. తల్లిని పుడితే తల్లి పిల్ల, మనిషిని పుడితే మనిషి పిల్ల, కాకి పుడితే కాకి పిల్ల. మరి దేవుడికి పుడితే దేవుని బిడ్డ. మరి యేసుక్రీస్తు వారు కూడా దేవుడే కదా. అంటే ఆయన దేవత్వము, ఆయన దేవత్వము బట్టి భౌతికంగా ఆయనకు న్యాయం దొరకలేదు, దొరకలేదు. కానీ ఇప్పుడు వాక్యంగా ఉన్నాడు, వాక్య రూపంగా ఉన్నాడు. వాక్యము అగ్ని, మనిషి సాఫ్ట్వేర్ కానీ మాట ఘాటు. ఇది విషయాన్ని క్రైస్తవ్యం. అందుకే ఆయన సంతానాన్ని ఎవరెవరిస్తారు? జాతుడుగా, కోటాను కోట్ల మంది పిల్లలుగా. ఈ రోజున యేసుక్రీస్తు వారిని అంటుంటే ఎవడు ఎవరు కూడా పట్టించుకోవట్లా. కనుక మనం అలా ఉండం, అలా ఉండలేము కూడా. కనుక సత్యజన కాపురిగానే లోకానికి మనం కనపడాలి. మత సువార్త 1:10 మొదటి వచనము, అబ్రహాము కుమారుడు దావీదు అబ్రహాము దగ్గర నుంచి దావీదు వరకు ఎంతమంది ఈ రోజున దేవుడి బిడ్డలుగా కొనియాడబడుతున్నారు? ఎక్కడి అబ్రహాం? ఎక్కడి దావీదు? ఎక్కడి దావీదు నుంచి యేసుక్రీస్తు వారి వరకు ఇన్ని వంశాలుగా దేవుని పిల్లలక క్రీస్తు సంతుగా కనబడుతున్నప్పుడు ఎందుకు
ఈ రోజున వాక్యం పట్ల వీళ్ళకి పౌరుషం లేకుండా పోయింది, ఇందు లేకపోయింది. అంటే చెట్టు పేరు చెప్పుకున్నారు వారు కూడా ఆ రోజున, మేము అబ్రహాము సంతానం, నా మేము అబ్రహాం సంతానం, మేము మోసే సంతానం, మేము అబ్రహాము సంతానము, నువ్వు మాకు బోధించొద్దు. ప్రోత్సహిస్తూ మీరు అబ్రహాము సంతానం అయితే మీరు వాక్యానికి తరవచ్చేవా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అప్పుడు అంటాడు. మరి అబ్రహాము సంతానము నుండి ఈ రోజున విశ్వాసం జాబితాలో అభివృద్ధి చెందుతున్నటువంటి క్రైస్తవ్యం ఇంకా ఉంటున్న మనం క్రీస్తు గురించి ఎంతవరకు ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం, ఆయన ఆవేదన ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా సంఘంలో పర్లేదు. సంఘము అనగానే ఒకటే గోళ అంతే, దాని గురించి మరి ఒకటి లేదు, దాని గురించి మరి ఒకటి లేదు. మరి లేనప్పుడు 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 యేసుక్రీస్తు వారి యొక్క దీనత్వాన్ని బట్టి న్యాయ విమర్శ దొరకనప్పుడు ఎవరు మరి ఆయన పక్ష నిలబడతారు, నిలబడితే మనకి ఎందుకండి, అందరూ దేశం బాగుండని కోరుకుంటారు. కానీ దేశ క్లిష్ట పరిస్థితులు ఉంటే తన ఇంట్లో నుంచి మాత్రం ఎవరిని పంపించరు సైన్యాన్ని, ఎందుకంటారు సైన్యం చేస్తే చచ్చిపోతారండి. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అంటారు, బాగుండాలని కోరుకోవటం తప్పు కాదు, కానీ ఆ బాగుండాలి అనుకోవటం మనం కూడా ఒక భాగం అయి ఉండాలి అనుకోవటం నేర్చుకోవాలి. అందుకనే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి, ఎన్ని వంశాలు ఎన్ని వంశాలు లోకంలో ఉంటున్నా ఒక్కొక్క తరంలో ఒక్కొక్క వంశంలో ఒక్కొక్కడుగానే ఎందుకు రోషం కలిగిన వాడుగా కనబడ్డాడు, మిగతా వారంతా ఎందుకు రోషం లేని వారుగా కనబడుతున్నారు. యశోగర్భాణం 8 కుమారులు ఉన్నారు, 8 7 సైన్యంలోనే ఉన్నారు, అంటే రోషంలో ఉన్నారు. కానీ ఫిలిస్తీన్ల నుండి ఎప్పుడైతే ఆ గొలియత్ అనే వాడు గద్దిస్తున్నాడో రోషం దగ్గర టీములు ఉన్న వీరిలో రోషం కనబడాల. మనం ఎవరు తెలుసా, మావాడు మిలిటరీలో ఉండే, నాకు అనిపిస్తుంటుంది ఎవరు మిలిటరీలో మీరు ఉన్న కొరగా చెప్తుందా, ఏం చేస్తాం మిలిటరీలో, మిలిటరీలో 3 ఉంటాయి ఇక్కడ, ఈ 3 మీరు ఎక్కడ ఉండవు, చాలా స్టైల్గా చెప్పుకుంటారు మా అన్న మిలిటరీ అండే, ఏం చేస్తాం వంటలు పెడుతున్నాం, ఈ వంటలు మిలిటరీ కూడా వాటిలో వండుతుంది చెఫ్ అంటున్నారు, మిలిటరీ వండుతుంది మిలిటరీ అంటున్నారు, ఇంట్లో వండుతుంది పని మనిషి అంటున్నారు, పని మనిషి కాస్త తెలిసి వస్తే చెఫ్, కాస్త ముందుకెళ్తే మిలిటరీ వంట. మిలిటరీ అంటే వంట కాదు, ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ వాడికి వంట అంటే మిలిటరీ వంట మనిషి, అలా చెప్తున్నా అలా చెప్తాం. అక్కడ దాకా తెలుగు మనం ఎవరన్నారా అంటే దుబాయ్ ఏం చేస్తున్నారు, దుబాయ్లో ఏమైనా ఇంజనీరింగ్ చేస్తున్నారా అని అని చెప్పవు. దుబాయ్ అనగానే కనపడిన స్టేట్, దానికి ఒక స్టేటస్, ఆ రెండు ఒక గర్వం, గర్వం చెప్పుకుంటాం. అక్కడ ఏం చేస్తున్నారు ఎవరో చెప్పుకోరు. సైన్యంలో జాయిన్ అయ్యారు 7 కొడుకులు, అంటే సైన్యం రాజులు అంటున్న కాలంలో యశోగర్భాన 8 కుమారులు 7 సైన్యంలో ఉంటున్నారు. సైన్యంలో ఉంటున్నారంటే వాళ్ళు రోషగాళ్ళు, కానీ ఫిలిస్తీన్ కప్పిస్తే మరి రోషం ఏమైపోయింది. దావీదు ప్రస్తావన వచ్చింది ఇక్కడ, అందుకే మాట్లాడుతున్నా. ఏమైపోయింది మరి, ఏమైపోయింది అప్పుడు దావీదు వచ్చాడు, సైన్యంలో లేడు, ఏ విన్యాసం నేర్చుకోలేదు, దేవుణ్ణి అందరికీ కోపం వచ్చింది. ఈ రోజున దేవుడు అంటే మనం కోపం రాదు, సమర్థించుకోవడం పోనీ అంటే వాడు పాపం రాదు. నీ ఆమెను ఏదనంటే ఊరుకుంటావా, నీ అమ్మనంటే ఊరుకుంటావా, నీ అక్కనంటే ఊరుకుంటావా, నీ అక్క అంటే ఊరుకుంటావా, కష్టమే ఊరుకుంటావా. కానీ మన ఇంట్లో ఎవరైనా ఏమన్నంటే ఊరుకుంటావా, చర్చలో వాక్యం వింటున్నాం, చిన్న గొడవ ఏదైంది, ఆ గొడవ మన భార్య ఉంది, ఆమెకి ఏదో పెద్ద పెద్ద దెబ్బ ఉంది, దీన్ని పక్కనేసి మన పౌరుషం చూపిస్తున్న ప్రభు నామంలో ఆమెకి గాయం మానులుగాక అని ఇక్కడ ఏమి వాక్యం వింటాం. ఇప్పుడు ముస్లింలు మీరంతా ఎక్కడున్నా ఒకేలా ఉండాలి, అంతే రోషం ఉండాలి,
మన మీదకు వస్తున్నప్పుడు దాన్ని మనం ప్రదర్శించకపోతే ఎట్లా? ప్రదర్శించుకోవడం ఎట్లా? దావీదు జీవన వలన దేవుడు అన్నవాడు ఎవడురా అని ముందుకెళ్ళి అంటే ఏం రానినామకు ఒక్కన నా మీదకి ఎలా వస్తాము అంటే ఎలా కనపడదు దావీదుకి? కుక్కలా కనపడదు, మన కుక్క మీదకి బాగలగలం. ఒకసారి గద్దిస్తే వచ్చాక కుక్క మీద వెళ్ళలేము మనం. పిల్లలు బాగుపడతాం, తమ్మలు కొడతాం, ఏగలు కొడతాం, బలు కొడుకెత్తమా, అది కూడా తిప్పలేదు. కానీ అంతటి ఆశానుభావుడు వాడు ఆకారంలో చిన్న పిల్లడు 12 ఏళ్ళ దావీదు దావీదు ఈ రోషం ఎలా వచ్చింది? దావీదు దావీదు అని ప్రస్తావన వచ్చింది ఇక్కడ. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అని యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము నుంచి విశ్వాసం పెంచుకోవాలి, దావీదు నుండి విశ్వాసముతో కూడా త్యాగం పుంచుకోవాలి, అంది పుంచుకోవాలి. మరి ఏది తెగలరికేది గొడవతిని అంతే అంటే దేవుణ్ణి అన్నట్లు అంతకుముందు జరగవచ్చు కానీ దావీదు పట్టించుకోవాలా? అంతే అవసరం లేదు. కానీ దేవుణ్ణి అనంతమైతేనే రోషగాలు దావీదు తన పౌరుషాన్ని దేవుడి పక్షం చూపించాడు, దేవుడు దాన్ని మెచ్చుకున్నాడు. మనకంటుకు రోషం, మనకు రోషం ఎక్కడ ఉంటుంది కదండి, ఎలాంటి తగ్గిమాలి తగ్గినట్టు మనకు రోషం. ప్రతి దాని నేర్చుకున్న రోజున ప్రభువు చూసుకుంటాడండి, మనం ఏం చూసుకుంటాం, మనం ఏం చూసుకోవాలి? ఆయన సంతానం ఎవరు వివరించలేరు, వివరించలేంత సంతానం క్రీస్తుకు లోపంలో ఉంటున్నప్పుడు ఈ రోజున వాక్యం కానీ క్రీస్తు కానీ అవగాహన చేస్తూ నిన్న ఒక మాట్లాడుతుండో హిందూ సోదరుడు వరప్రసన్ననే వాడు యేసుక్రీస్తు వారు శుక్రవారం జరిగితే ఆదివారం చేసిన తన కామెడీ ఉందండి అని ఎంత ఎటకారంగా మాట్లాడుతున్నాడంటే కనీస స్పందన కలుగుతుంది. వాడు ఎందుకు మాట్లాడుతుంటారు అంటే శుక్రవారం జరిగిపోయి ఆదివారం లేచాడు, మీరేదో 3 రోజులు 3 పగలు అంటున్నారు. అసలు 3 రోజులే కనపట్లేదు, 3 పగలే కనపట్లేదు, ఇప్పుడు కామెడీ కాకపోతే వాడందరూ కరెక్టే, వాడందరూ కరెక్ట్. నేను ఎన్నా నేను ఏం చెప్తాను వాడికి, ఏం చెప్తాను? క్యాలరీ ఉందండి అన్నట్టు అంటే యేసుక్రీస్తు వారి మరణం కనుక క్యాలరీ అయిపోయింది. ఎందుకంటే దాని గురించి మనం చెప్పలేకపోతున్నాం కాబట్టి. మీరు తగలు, మీరు రాత్రులు, యేసుక్రీస్తు వారి మరణములు మీరు నిరూపించలేకపోవడం కాబట్టి వారు క్యాలరీ అంటున్నారు. మేము నిరూపించు, ఇంతమంది క్రైస్తవ జనాల్ని నిరూపించుంటే బాగుండేది, అది కూడా మనం టాపిక్ వేయాలి, నిజంగా ఉన్నాడా అని. అందుకే టైటిల్ అని మీరు ఫస్ట్ కూడా వస్తున్నా ఎన్ని టైటిల్ ఉన్నాయనుకుంటారు ఇప్పటికే విశ్వజన ఇప్పుడు పెట్టాం. ఇది గొప్పగా చెబుతాం అనమాట. మళ్ళా విశ్వజన వ్యాప్తులు సత్యజన కారకుడుగా అసత్యతన కారకుడు తన జన అది పెట్టాం. ఇంకొకటి కలిసి ముసుకొస్తుంది, ఇంకొకటి మరో 20 కోట్లు చూడు పెట్టాడు ఆ టైంలో పెట్టింది, దాని కూడా కాపీ వస్తుంది మెసేజ్. కానీ ఇంకొకటి వస్తుంది, మీరు చూస్తున్న దేవుడు దృష్టిలో దోషగాడివా రోషగాడివా. ఈ టైటిల్ అన్ని సంవత్సరానికి సంబంధం పెట్టాం, దానికి సంబంధించినటువంటి మెసేజ్ కూడా మన దగ్గర స్టార్ట్ పెట్టాం. ఎందుకంటే మన దేవుని పిల్లల అడ్వాన్స్ ఒక సంవత్సరానికి ముందే కావలసిన ప్రణాళికను అందించి మనం పంపించాలి. ఇంకా లైన్ కూడా ఇవ్వాలి, రేపు శుక్రవారం చూడాలనుకుంటున్నా. ఇంతతో ఆకూడదు, చాలా చేయాలి. ఒక్కొక్కటి ఒక పక్క టైం చేసుకుంటూ ఒక పక్క ఇది చేసుకుంటూ కొంచెం ఎక్కువ మెటీరియల్ అందక డీల్ అవుతుంది. ఏ విధంగా సరే చేద్దాం అని కనుక మీరు దేవుని పిల్లగా మరి దావీదు రోషం కలిగిన వాడుగా క్రీస్తు పక్షం నిలబడితే నా ఇల్లంతకున్న నమ్మకమైన వాడు అని దేవుడు సర్టిఫికెట్ ఇచ్చుకొని స్నేహితుడిగా దావీదుని దగ్గర తీసుకున్నాడు దేవుడు. క్రీస్తు సంతతి వాడు దావీదు ఆయన సంతానాన్ని ఎవరు వివరిస్తారు, ఎవరు వివరిస్తారు? ఆయన సంతానం మీరు కానీ మనమేనా? మరి మన గురించి ఆలోచన ఏంటి? ఏంటి ఎఫెసీయుల పత్రిక 4:4-6 ఎట్లనగా తన ప్రీణియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును
నిర్దోషమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఎట్లనగా తన ప్రియమునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయమకు కీర్తి కలిగినట్లు దేవుడు మనల్ని పుట్టించుకున్నది ఎందుకయ్యా అంటే తన కృపా మహిమకు కీర్తి తనకు మహిమ కలగాలి. దేవుడికి మహిమ కలగాలంటే ఎలా కలుగుతుంది? దేవుడికి మహిమ కలగాలంటే ఎలా కలుగుతుంది? మనుషుల ద్వారా కలుగుతుంది. సరిపోయిందా? వాక్యం తృణీకరణ జరుగుతున్నప్పుడు తృణీకరణ జరుగుతున్న వాక్యాన్ని ఎవరైతే తృణీకరించి మాట్లాడుతుందో వారికి సత్యమైనటువంటి సంగతిని స్థిరపరిచి చెప్పటం వలన కలుగుతుంది. నా కొడుకు అద్భుతంగా తృణీకరించినటువంటి వాక్యాన్ని సరిచేస్తున్నాడు అని దేవుడు సంతోషపడతారు. అది కీర్తి కలగడం అంటే అది కీర్తి కలగాలంటే మనకి అద్భుతమైనటువంటి వాక్య వివరణ లోపల ఉండాలి. ఎందుకంటే ఎదుటి వచ్చేవాడు కూడా చాలా స్టక్తోనే వస్తాడు. అది మనం ఎలా అయితే అనుకుని వెళ్తామో వాడు కూడా అలాగే అనుకుని వస్తాడు. ఇదిగోండి ఇలా వస్తాడు, ఇలా వెళ్దాం, ఎత్తు ఎత్తు అది ఉంటుంది. అందుకే ప్రధానమైనకు కీర్తి కలిగినట్లు అంటే దేవుడికి కీర్తి కలగాలి మన బ్రతుకులో. మన బ్రతుకులో దేవుడికి కీర్తి కలగాలి, కీర్తి కలగాలి, దేవుడికి మహిమ అందించాలి. యేసుక్రీస్తు వారు మాట్లాడతారు యోహాను వార్త 12:4 లోకం పుట్టుకున్నట్టు నీ యొక్క నాకు ఏ మహిమ ఉండదు. 5 అన్నమాట. ఇప్పుడు ఆ మహిమతో నన్ను మహిమపరచు. 4 చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా అంటే శాస్త్రంలో పరిశైల మధ్య వాక్య దుఃఖాన్ని జరుగుతుంటే సరిచేశా. అనేక మంది అబద్ధ బోధకులు లోకంలోకి వస్తారని తెలియజేశా. మనుషులు క్రూరమైన స్వభావంతో వాక్యాన్ని తన స్వకీయ దురాశలకు వాడుకుంటారని చెప్పారు. ఇదినైనా నువ్వు స్వప్నం చెప్పేశాను అని దేవుడు చెప్పాలనుకున్న ప్రతి మాటని కూడా బతుకు కాలంలో నిర్వర్తించాడు, ఖండించాడు, గద్దించాడు, వాక్యాన్ని స్థిరపరిచాడు. అప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా నేను ఇక అడిగి రావాలనుకుంటున్నా, పరలోకి రావాలనుకుంటున్నా. అప్పుడు మనమేం చెప్తుంది తెలుసా? ఈ మధ్య కొత్తగా వచ్చాయి ప్రేయర్ టవర్స్, అందుకే ఒక పని ఉండదు. చుట్టూ క్లాసులు, 4 ఏసి, ఇక దేనిగా నుంచి ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన చేస్తే పరలోకి వస్తే జనాల నోట్లో ఎందుకు నాంతం? మేము కూడా మా ఇంట్లో ఉండి మేము కూడా గొప్పగా ప్రార్థన చేసుకుంటాం. కానీ ఈ రోజున పబ్లిక్లోకి వచ్చి వారి వీరితో మాటలు పెడుతున్నామంటే ఎవరు కొరకు? సత్యాన్ని తీసుకెళ్తున్నప్పుడు, సత్యాన్ని స్వీకరించలేని మనసు వాడు కలిగి ఉన్నప్పుడు ఏ విధంగానైనా సరే వాడిని ఖచ్చితంగా వాడిని వాక్యను స్థిరపరచాలని ముందుకెళ్ళాలి అని క్రైస్తవ తెచ్చుకోవాలి. కీర్తి కలుగునట్లు దేవుడికి కీర్తి కలగాలంటే వాక్యం తృణీకరణ అవుతుంటే మనకు ఎందుకుని అని ఊరుకుంటే కీర్తి రాదు, మహిమ రాదు. సమర్థించుకోవటం ఇచ్చింది అలాంటివి లేకుండా. అంటే పాలోక ప్రయాణంలో ఇవన్నీ ఎదురొస్తాయి. కనుక మనం దేవుడు కీర్తిడన్నట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసరము ఏర్పరచుకొనెను. యేసుక్రీస్తు ద్వారా తన కుమ తన కుటుంబముకు కీర్తి కలగాలి. దేవుని యొక్క కృపకి, దేవుని యొక్క మహిమకి యేసుక్రీస్తు వారి ద్వారా కీర్తి కలగాలి. యేసుక్రీస్తు వారి ద్వారా సంతుగా సంతానంగా కనబడుతున్న మన ద్వారా కీర్తి కలగాలి. యేసుక్రీస్తు వారి ద్వారా కీర్తి కలిగింది, యేసుక్రీస్తు వారి ద్వారా మహిమ కలిగింది, యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడికి గొప్ప పేరే వచ్చింది. కానీ యేసుక్రీస్తు సంతతి ద్వారానే, యేసుక్రీస్తు సంతతి ద్వారానే దేవుడికి అవమానం వస్తుంది. యేసుక్రీస్తు వారి సంతతి, యేసుక్రీస్తు వారి సంతతి ద్వారానే దేవుడికి అవమానం వస్తుంది. అంటే విశ్వజన వ్యాప్తిలో సత్య
జన కాతరుగా వాడు లేడు అని అర్థమైపోతుంది ఇక్కడ. అది మనం ముందుగా తన కోసం ఏర్పరచుకోవాలి. మనము తన ఎదుట పరిశుద్ధములు నిర్దోషములు ఉండగలని జగత్తు పునాది వేయబడకుండా ప్రేమ చేత ఆయన క్రీస్తుని మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. అందుకనే 8:33 అపొస్తల కార్యములు ఆయన మాట్లాడుతూ 2 ఆయన సంతానము ఎవరు వివరించారు? క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు భూమి పుట్టక మునిపోయిన భూలోకానికి ఇలా రావాలి. వచ్చిన నువ్వు వాక్యాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే వాక్యము తృణీకరించేవాడు, ధన వ్యామోహములు వాక్యాన్ని తృణీకరిస్తున్నవాడు అనేక మంది ఉంటున్నారు. వారి మధ్య నుండి వాక్యాన్ని బయటకు తీసుకురావాలి. వారి మధ్య నుండి అంటే వాక్యం బంధింపబడుతుంది, సత్యం సమాధి చేయబడుతుంది. వారి దగ్గర నుంచి తీసుకురావాలి. వారి దగ్గర నుంచి తీసుకురావాలి అంటే అంత ఈజీగా వింటాడండి వాడు? అసలు వింటాడా? అంత ఈజీగా వింటాడా? అంత ఈజీగా వినడు. అంత ఈజీగా వినప్పుడు మనం ఎలా చెప్తాం? క్రైస్తవం అంటేనే పోరాటం, పోరాటం. మాటను తృణీకరించిన వాడు ఎవరికైనా కరెక్ట్గా వేరే సమాధానం చెప్పగలిగే అంత గొప్పగా ఈరోజున ప్రతి సంఘమైన క్రైస్తవులు ఉంటే నిజంగా అసత్యాన్ని బోధించడానికి అసలు వాడు భయపడతాడు. కానీ దురదృష్టం ఏంటంటే అసత్యమే ఈరోజు రాజ్యాన్ని వెళుతుంది. అసత్య రాజ్యం వెళుతున్నప్పుడు మన విశ్వాసం కూడా దెబ్బతింటుంది. ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రతలోకి నువ్వు వెళ్ళక తప్పదు. అందుకంటాడు ఆయన ఎవరు వివరిస్తారు ఆయన సంతానాన్ని? ఎవరు వివరిస్తారు? వివరించలేనంత సంతానం మనం ఉంటున్నప్పుడు నిజంగా ఈ రోజున వాక్యాన్ని ఎవరైనా అంటే మనం కౌంటర్ కలిపి మనం తెలుగుతున్నారా? అది అంటే ఇక్కడ ప్రతిసారి మనలను మనలను మన మనలను మన కోసము మనలను అన్న పదాన్ని దేవుడు ఇంజెక్ట్ చేశాడంటే తారతమ్యం లేదు. మన అంటే ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించింది కాదు. మన అంటే అందరికీ వరల్డ్ వైడ్ గా ఇన్వర్స్ విశ్వవ్యాప్తిలో విశ్వవ్యాప్తికి సంబంధించిన మాట. అంటే ఎవరైనా ఎక్కడైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది మన అంటే నా గురించే మనం అనుకోవాలి. నాకు నా బ్రతుకు పట్ల నా బ్రతుకు ఉద్దేశంలో దేవుడికి మహిమ అందించేవాడిగా నేను బ్రతకాలి అని ఎప్పుడైతే ఒక మనిషి అనుకుంటాడో అతను ఖచ్చితంగా దేవుడి యొక్క ముందుకు వస్తాడు. లేకపోతే రాదు. అంటే పక్షపాత లేదు, అందరూ కావాలనుకుంటున్నారు దేవుడి దగ్గర. కాకపోతే అందరూ కావాలి అనుకున్న గుర్తుకి మాత్రమే తగలకం వల్ల అందరూ కావాలి, అందరూ కావాలి. కాకపోతే గుర్తుంది వాడికి మాత్రమే గుర్తింపు కల్పిస్తా ఉంటాడు ఆయన. అందరూ దేవుని పిల్లలే, కానీ దేవుని గుర్తుంది వాడికి మాత్రమే ఆ క్రైట్ తిరుగుతుంది, ఆ క్రైట్ వస్తుంది. దేవుని మీద రోజుకి వందల కలిగే ప్రజలు పిల్లలు పుడుతున్నా దేవుని కృపతోనే వస్తున్నారు. వచ్చినంత మాత్రాన మావ దేవుని బిడ్డగా వారు ఉండరు. రావటం వరకే. కావాలి అనుకున్నాడు, రావాలి అనుకున్నాడు కాబట్టి తల్లి గర్భంలో నుంచి భూమికి వచ్చేంత వరకే దేవుని బిడ్డ. భూమిని బ్రతుకుతున్న ఆయుష్ కాలంలో దేవుడి కొరకు బతుకు దేవుడు బిడ్డ, బతకపోతే దేవుడు బిడ్డ కాదు. మనం ఏమనుకుంటాం? దేవుడు పిల్లలండి అందరం. మనందరం దేవుని పిల్లలమే. పదం బాగుంది, మన వాక్యం లేకపోతే దేవుడి బిడ్డ కలుగుతాం. దేవుడి బిడ్డ కాదు, మనుషులు భూమికి వచ్చారు. ఈ ప్రభుత్వ క్యాదరింది ధనవంతులు, పేదవారు, కథిక పేదవారు, ఎన్ని రకాల ముందుకు వచ్చే రిలేషన్స్ అంత మనుషులే. ధనవంతులు కూడా మనుషులే. డబ్బు ఉంది కాబట్టి రేపు అయ్యారు, డబ్బు అయ్యాడు పోయారు అయ్యారు. ఇప్పుడు వారికి ఎందుకు ఉంది డబ్బు, మనకెందుకు లేదు? వాళ్ళకి ఏ చరస్థిరాస్తులు ఉన్నాయండి? ఫస్ట్ నుంచి ఎవరికి లేవండి. 75 క్రితం రామోజీకి ఏం లేదండి. 75 బ్యాక్ రామోజీకి ఏం లేదు. అదే 70 బ్యాక్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కూడా ఏం లేదు. ఆయన మా ఊరి దగ్గరే నెమ్మకూరు, పాలముఖ్యంలో విజయవాడలో
లాయర్ కాలేజీలో డిగ్రీ చేసింది ఆయన. సరే ఆయన ఎన్నుకున్న వేరుగుట్టు వేరే అని వేరేంది అంటే ఆ జీవితాన్ని అలా ముగించకూడదు అని ఒక తాపత్రయం ఆయనకు ఉంది అని ఎదురు చూశాడు. ఇప్పటి కనబడుతున్నటువంటి ధనవంతులు ఒకప్పటి పేదవారే. ఇప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా, స్థిరాస్తులు ఏంటి, తరాలు కలిసేసరికి స్థిరాస్తి కనుగొనండి. మరి ఆ తరము నాకు స్థిరాస్తి లేదు, మరి మనకెందుకు లేదు? ఆ తరములు కూడా మన చుట్టాలు ఉన్నారు, మన తాతలు ముత్తాతలు, కాకపోతే కలిగినంత ఆలోచన లేదు. ప్రారంభ స్థితి పరిస్థితి కూడా అదే. వాక్యాన్ని సత్యాన్ని స్థిరపడతామని లేదు, నన్ను కొంపలో దూరటం, కొన్ని దాటలు దాటం, కూరగట్టుకోవటం, తాస్తం చేయటం, అంతే వ్యాపారం. అంటే ఇప్పటికీ దశాభం నడుస్తుంది, ఇప్పటికీ నెలకు ఒకసారి గృహదర్శనం, గృహదర్శనానికి వెళ్తే 100 వేస్తే వాక్యం ఎప్పుడు వచ్చిందని పోతుంది. మళ్ళా ఆ ఇంటికి వెళ్తే 100 వేసిందమ్మా, మొన్నే తెమ్మంట సేర 3000 అంటే అక్కడ వింతే. అంటే ఎలా మనం తెలుసా, ఇప్పటికీ ధర్మశాస్త్ర పద్ధతులు కట్టుబడుతున్నాయి. ధర్మశాస్త్రం క్రీస్తునందు కట్టుబడింది, మళ్ళా ఎక్కడ ఇంకా కనుక మన దేవునితో కదా. ఇంకా అలాంటి స్థితిలోనే మనం ఉన్నాం. మృగానికి వెళ్ళి త్యాగం చేస్తే డబ్బు వసూలు చేసుకోవటం అన్నది అడుక్కుతునే లక్షణం, అడుక్కుతునే లక్షణం. ఒకదానికి వెళ్ళాలనుకుంటే యేసుక్రీస్తు గారు సేవకు ఉపయోగపడి వెళ్ళాలి, అంతే, అది సేవలే ఉపాధి. ఇదేంటి, నేను ఒకసారి ఇంటికి వెళ్తాం, కవర్లు పెట్టాం, దర్శనం బాగాలి, దాని మీద మరి ఏడు ఏడు వారాలకు ఒకసారి, తొమ్మిదికి ఒకసారి, నెలకు ఒకసారి దాని మీద రాయటం, టిక్ పెట్టడం. అమ్మా ఈ కానుక ఎప్పుడుది, రెండో వారందా, ఓకే రెండో వారం కానుక, మరి మూడో వారం బ్యాలెన్స్ ఉందమ్మా. అమ్మా తగలయ్యా, సత్యాన్ని సమాధి చేసి పడేశారు. మనకు కూడా అలాగే ఉంది, మనకు కూడా సత్యం వస్తుందండి, మనం కూడా ఏదో నామకాంతం చేస్తాం అంతే, చెప్పుకుంటాం గొప్పగా. నేను ఎక్కడ చెప్పాల్సిన ప్రశ్న ఉండండి, నేను చెప్పుకోవాల్సిన అవసరం నాకే, నాకు డ్రైవింగ్ తెచ్చు, లేకపోతే నేను క్రికెట్ ఆడతా, లేకపోతే నేను కబడ్డీ ఆడతా, లేకపోతే నేను హజ్జీ ఆడతా, చెప్పాల్సిన అవసరం లేదు. పాయింట్లు దిగితే కనబడిపోద్ది. నాకు ఇంకా పెళ్లి కాలేదు, లింగాల మామిడి తోటలో మామిడి తోట గుడికి వెళ్ళాం, మాకు తెలిసిన నేను తెలిసిన ఆయనకు హైదరాబాద్ నుంచి లారీ వచ్చింది డిసిఎం ఆరు ఎట్ట ఎంత ఊరు 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 తిట్టు తీసుకుని దాంట్లో పడేసి ఒక బొట్లో దిగింది. ఇది లేవట్లేదు, లేవట్లా ఇట్టడుతుంది ఇట్టడుతుంది కాదు ఎదుగుతుంది లేవట్లా. మా బాగా చెప్పింది ఆయన, ఏ దిగలు అన్నాడు, మా వాడు ఒక రెండో అతను ఉన్నాడు డాక్టర్ కొంచెం లావయ్యా అంతే ఎక్కాను. చూశాను పుదేశాను అప్పటికే ఇసుక అంటుంది, లేచి అలా వెళ్ళిపోయింది లారీ అంతే. చూసిందండి ఇక ఆ తోట దాడిందాక నా మొక్క చోట్ల నాకు డ్రైవింగ్ వచ్చిన ఆయన తెలుసు, నేను ఎవరైనా చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎలా వచ్చింది వాడికి రావు, ఒక డ్రైవర్ కనిపితే వాడికి రావాలా, నాకు ఎలా వచ్చింది అదే నెంబర్ ఎలా దిగబడితే ఎలా లేచింది, గేరేసి వచ్చి దగ్గర చీరీ పెట్టుకుంటే వచ్చినా కూడా అవివేకం అది అందరూ చేస్తారు. ఒక ప్రమాదం ఉన్నప్పుడు తను తీయటానికి ఒక మ్యాండ్రస్ ఉంటుంది, అది రఫ్నెస్ అంటే అది ఉంటేనే వచ్చింది అది. అంటే అది రావాలంటే అది ఉండాలి, ఆ రఫ్ ఉండాలి, లేకపోతే రాదు. వాడు అంటారు ఆ అట్టాగి నేను తీసుకుపోయేది అంటాడు, ఎదిగిపోయేదే కాదు, ఎదిగిన తర్వాత మాట్లాడదాం, ముందు వచ్చిందా రాలేదా, వచ్చేసింది వచ్చేసింది కదా. అంటే క్రైస్తవుడు చెప్పుకుంటున్నాం కానీ చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది, మనం చేస్తున్నటువంటి యాక్టివిటీ చెప్తూ జనాలకి బయట పాపులు పంచుతారు, నేను గొప్పగా ఆదివారం శుక్రవారం బయటకు సువార్త పెడతారు, తెలుసుకుంటున్న ఏదో ఒకటి మాట్లాడతారు దేవుడి గురించి, ఎందుకు వాట్సాప్లు పెడుతుంటారు, వీడియోలు అప్లోడ్ చేసుకుంటారు, లైవ్ చేసుకుంటారు. ఈసారి ఇది క్రైస్తవులందరికీ ఇది అంటే క్రియ కనపడాలి, మనకు మాట కనపడుద్ది. ఇంట్లో బోర్డు కనబడితే బయట బోర్డు కనబడుద్ది, ఈ బోర్డులో మాత్రం ఏం పని చేయాలి, ఊడిపోయండి లోపల. సో అందులో మీరు ఎవరు చేయాలో దీనికి ఎవరు చేయాలి, ఆది కాండము 6వ అధ్యాయము అలా ఊడిపోయాయి అంటున్నాడు దేవుడు.
దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేది, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపు వేసుకుని ఉండేది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరుపు, దేనత్వము అంటే అట్టి పళ్ళు పెట్టినా గెలగడో తినడో చేయడో రాదు తింటో రాదు అన్నటువంటి క్రైస్తవులు మార్గాన్ని ఎలా చెరిపేసుకున్నారు? వారికి ఎలా మార్గం చెరిపోయింది? మార్గం చెరిపేసుకుందంటే వాడిలో దేనత్వము లేదు. దేవుడు ఉంటూ చెరిపేసుకున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క తత్వం దేవుని తత్వం అన్నది వాళ్ళు ఉంటే వారు మార్గాన్ని చెరుపుకోరు. వారు బ్రతుకుతున్న క్రీస్తు మార్గాన్ని, బ్రతికించవలసినటువంటి వాక్య మార్గాన్ని, వారు కష్టపడాల్సిన విధానాన్ని వారు చెరుపుకోరు. కానీ సమస్త శరీరము దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండను, చెడిపోయి ఉండను. మనం అనుకుంటున్నప్పుడు నాలో నేను నమ్మకూడదంటే సామెత కరెక్టే నిజమే. అంటే అర్థం ఏంటి, నువ్వు నాలుగే ఉంటాడు కానీ చేసేదంతా చేస్తుంటాడు. ఇది నమ్మకూడదు. అది ఏమన్నా నమ్మాలంట ఎవరు నమ్మాలి? ఎవరు వెళ్తారా ఆయన నమ్మాలి. ఎందుకు ఆయన పూర్ణ కృతజ్ఞతలు ఉండే వారు కోపం వచ్చింది తిట్టారు తర్వాత మర్చిపోతారు. కానీ మీరు అట్టగాదు. మరి దేనత్వంలో క్రైస్తవ్యాన్ని నింపుతున్నామని దేనత్వం గురించి ఈ రోజున వాక్యాలు బోధిస్తున్నప్పుడు మరి ఈ దేనత్వంలో ఉన్నటువంటి వారు వాక్యం తృణీకరణ జరుగుతుంటే అది గ్రహించవలసిన వారు దాని నుంచి దానిలోకే వెళ్ళిపోయి వాడు ఎందుకు చనిపోసుకున్నాడు? వాక్యం లేకుండా వాడు ఎలా ఉండగలిగాడు? దేవుడు అడుగుతున్నాడు. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండను, చెడిపోయి ఉండను. ఎలా చనిపోయింది? మనకు తెలిసింది ఒకటే, శారీరకరంగా చెడిపోయింది. శరీరపరంగా చెడిపోతేనేనా? అసలైన డేంజర్ ఏంటంటే ఆలోచన పరంగా చెడిపోయిన వాడు చాలా డేంజర్. శరీరపరంగా చెడిపోయిన వాళ్ళు బాగా చేయొచ్చు, కానీ ఆలోచనలు ఎవరైతే చెడుకొని ఉంటాడో వాడిని ఎప్పటికీ మనం బాగు చేయడం. యేసుక్రీస్తు వారు ఈ దీనత్వం గురించి చెప్పిన మాట దేనికి సంబంధించింది? ఆలోచన సంబంధించింది. మనమేమంటాం? శరీరపరంగా అంటే శరీరపరంగా క్రియలు కనబడ్డా కాబట్టి చెడిపోయి కొడుకుండుకో. చెడిపోయిన దాన్ని బాగు చేయించవచ్చు. ఇల్లు చెడిపోయి వెళ్ళిపోయి వచ్చేసింది, ఇది మంచి బాగు చేయించవచ్చు. మళ్ళీ సిమెంట్ వేయచ్చు, మళ్ళీ కవర్ వేయచ్చు, మళ్ళీ కొత్త వేయం చేయొచ్చు. ఏ కాసుగా మళ్ళీ ఆ కత్తిని చేసుకోవచ్చు. అసలు వేగంగా పెనాది విడిపోయింది అనుకోండి, పిల్లలు మొత్తం పోయిందనుకోండి, నువ్వు ఎంత వేసినా కొత్త కూలిపోతుంది. క్రైస్తవులు కూలిపోతున్న ఇల్లులాగా తయారయ్యింది. దేవుడు చూసినప్పుడు భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరుపు వేసుకుని ఉంటుంది. చెరుపు వేసుకున్నారంటే వాడంతటికీ వారే సరిపేసుకున్నారు అంతే. దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకలేదంటే ఆ దీనత్వంలో నీ పట్ల దాసి ఉంచిన ప్రేమ అని నాకు వద్దు. యేసు ప్రేమ కావాలి కానీ యేసు ప్రేమ వద్దు. వాక్యం కావాలి కానీ వాక్యం వద్దు. చర్చ కావాలి కానీ చర్చ వద్దు. చర్చ కావాలన్నది కనపడింది కానీ చర్చ వద్దు అన్నది ఇందిట్టు. ఈ రోజున చర్చిలోకి వాక్యానికి వెళ్తున్నామా? చర్చికి ఎందుకు వెళ్తున్నామయ్యా అంటే వాక్యం ఏదో దేవుడు నాకు ఈ మాట ద్వారా నాకు జ్ఞానాన్ని అందిస్తాడు. వాక్యం కొరకు వెళ్తున్నాం. చర్చికి వాక్యం కొరకు వెళ్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు చర్చిలోకి వెళ్ళిన యేసు దేవుడు కాదు, యేసు దేవుడు కుమారుడు అని వాడు అంటుంటే నువ్వు ఎలా ఉంటుందో? అంటే నువ్వు ఉండేది వాక్యం కొరకు కాదు. చర్చిలో మనం ఉంటుంది వాక్యం కొరకు కాదు. వాక్యం కొరకు అయితే యేసు దేవుడు కాదన్న వాళ్ళ దగ్గర మనం ఉండదు. ఈ రోజున దున్న కోతుల్లాగా అరుస్తారే వారి దగ్గర అసలు ఉండకూడదు. అది ఇంకా సంఘాన్ని తిప్పుతూ ఉంటుంది ఏంటంటే వారితో అసస్నేహం చేయకూడదు. ఒక డీసెంట్ ఆయన సొంత విధులు అడగదు, కేత నిదేయడు, ఎంత నిదేయడు. దచ్చు కత్తిరించి వాడు ఒక మౌనమ గౌరవత్తులు ఎలాగో ఉండదో ఆయన అలాగే. మరి సొంత విధులు ఈ రోజున అరుస్తూ కేకలు వేస్తున్న వాడితో నువ్వు కూడా వెళ్తున్నావంటే మిగతా వారు కూడా సేమ్ డిసిషన్ చేస్తున్నారంటే వాళ్ళు చేస్తేనేమో అసహ్యమా, నువ్వు చేస్తేనేమో ప్రభు ప్రేరణ ఏమిటి నానా? ఇది బైబిల్ టాపిక్ విరుద్ధంగా వెళ్ళిపోయింది క్రైస్తవ్యం.
వాక్యం చెప్పేవాడు ఎందుకు అరుస్తాడు? వాక్యం చెబుతున్న వాడికి అరుపు ఎందుకు వస్తుంది? పట్టణ వ్యక్తంగా ఒకటన పొందిన రోగం ఉంది. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానికే కర్త కాదు, అల్లరికి కర్త కాదని దేవుడు చెప్పినప్పుడు అల్లరే కర్త, దేవుడు అల్లరి చేయిస్తాడు, అల్లరికి కర్త దేవుడని దేవుని అబద్ధకుడుగా ఈరోజు చిత్రీకరిస్తుంటే దీన్ని ఏమనాలి? మనకి ఎందుకు లేదు వారి తాపవారి భద్రం కాదండి, మనమే కాదు ముందు ఖండించాలి. దీన్ని దేవుడు అక్కడ తెలియపరచాలి కదా, సమస్త శరీరం తమ మార్గములు చెరిపి వేసుకున్నది అంటే సత్యం మాకు అవసరం లేదు, మా వివేకాడికి వెళ్ళామా, కొంచెం కూర్చున్నామా, నచ్చామా, మా పనులకు మేము వెళ్ళామా, ఏ బాగానే అంతే అతడు నేను ఆవిష్కారం ఇచ్చాను, నువ్వేం చేసుకుని నీకు తెలుసు, నువ్వు వాక్యం వెళ్ళి నాకు తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు, నీ దగ్గర వాక్యం లేదు, ఇది కూడా ఎదురవుతుంది. అప్పుడు మనం చేస్తున్నది అదేంటి ప్రభావం? ఏదో సంవత్సరాలకు ఒకరి ముందుసారి మానేసి ఉంటా కానీ సంవత్సరం మొత్తం నీలో ఉన్నాడంటే మరి నాలో ఉంటే నా వాక్యం ఏమి? నేను చెప్పిన ఈ మాట ఎందుకు తెలియకలు జరిగింది అనేది ఒక క్వశ్చన్ అయితే మన దగ్గర ఆన్సర్ ఏది? ఆన్సర్ ఏది? సమస్త శరీరం తమ మార్గంలో చెవిటి వేసుకునేదే, చెవిటి వేసుకుని ఉందిరి అంటే కంటిన్యూ అయితే చెరిపేసుకున్నారు. ఇప్పుడు చెరిపేసుకున్నాన్ని ఎవరు బాగా చేస్తారు? తన మార్గాలు చెరిపి వేసుకొని నేను తగిన దానికి మూడే కుంతులని ఒకడేమో వేస్తే ఇలా బోధిస్తుండో, ఒకడేమో ఇలా బోధిస్తుండో, ఒకడేమో విశ్వసుడిగా బోధిస్తుండో, 36,000 రకాలుగా ఈరోజు క్రైస్తవ బోధ సంఘాలను ఉంటున్నప్పుడు మనం వాడే తను ఏంటంటే ఒక్కటే ఎక్కడ చూసిన వాక్యం లేదండి. అందుకే నేను చెప్పి మానేశా, ఇది సమర్థత. ఎక్కడ చూసినా వాక్యం లేదు కానీ ఎక్కడో ఒక చోట వాక్యం ఉంటుంది. దారి ఎడారిలో 2,000 కిలోమీటర్ల వరకు మీరే కనపడదు కానీ ఎక్కడ దొరికింది మీరు ఎందుకు? దారి ఎడారిలో సెలవేరు ఉంటుంది, అది ఎక్కడ మీకు తెలియదు. ఎదుగుదల చచ్చిపోదు, ఆసక్తి ఉంటుంది బతుకుతుందో. వాక్యం వెతకాలి దేవుడు, దేవుతున్నారా? వాక్యం వెతకాలి. జడమంతా మార్గాన్ని చెబుతూ వేసుకున్నటువంటి వారిని దేవుడు ఏమంటుండో తెలుసా? ఎన్ని చెప్పినా వీళ్ళు వినరా. మరి ఎలా వింటారు, ఎలా వింటారు? అయ్యా బాగుంటే వింటారా అండి? వింటారా? పెట్రోల్ దొంగతనం జరుగుతుంది అనుకున్న అభివృద్ధి వాళ్ళు ఇది కదరా అది కదరా అంటే వినరు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అప్పుడు వింటారు, ఖచ్చితంగా వింటారు. చాలా చూసింది పెరుగుతున్నారా దాని నమ్మదు అంటే ట్రీట్మెంట్ పోలీసులు ఇవ్వాలి. అంటే రక్షకుడు నోటి నుంచి వాడు నిజం చెప్పిస్తాడు, రక్షకుడు తన నోటి నుండి ఎదుటివాడి నోటి నుండి రక్షణ ఆ మాట చెప్పిస్తాడు, నిజాన్ని చెప్పిస్తాడు. ఇప్పుడు మనం కూడా అదే చేయమంటున్నాడు దేవుడు. 2014 తెలుపు రాసిన పత్రిక 2:14 నేను మూర్ఖమైన ఒక్క జనము మధ్య నిరపరాధులను నిష్కలంకును అనింద్రుడైన దేవుని కుమారులకు సరుగులను సంచరులు మాని సమస్త కార్యములను చేయండి, సమస్త కార్యాలను చేయండి, సమస్త కార్యాలు చేయండి. ఎక్కడున్నా మనం మూర్ఖమైన ఒక్క జనము మధ్య ఈ ఒక్క జనం ఎవరు? ఒకప్పుడు వజ్రజనమే అంటే దేవుని పిల్లలే, వజ్రజనం దేవుని పిల్లలు. మూర్ఖమైన ఒక్క జనము మధ్య అంటే మనం ఎక్కడున్నాయా అంటే ఒకప్పుడు దేవుడి గురించి గొప్పగానే ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్నాం అంటే దేవుని పిల్లల మధ్య ఉన్నాం కాబట్టి మారిపోయాయి. నిరపరాధులు అందరూ ఎలా పోతుంది, నేనేదో ఎలా పోతుండో అంటే నువ్వు ఒక్కరు నడిస్తే బాధ అయిపోద్దా, మీరు అందరూ నడిస్తే బాధ అయిపోద్దా, మీరందరూ అసత్యాన్ని తీసుకెళ్తూ అదే సత్యమని బోధిస్తుంటే అది నేను వినాలా? వినాలా? ఒక్కడే కదండి యేసుక్రీస్తు వారు ప్రపంచానికి సత్యాన్ని తీసుకొచ్చేసారు. నలుగురు నడిచినంత మాత్రాన, నలుగురు చెప్పినంత మాత్రాన నిజం అనుకో మాట, నిజం ఎప్పుడూ కూడా ఒక్కరితోనే ఉంటుంది. ఒక్కరు చెప్పిన సుఖాత సమాజం ఒప్పుకోదండి. అది నేను
మూర్ఖమైన ఒక్క జన్మ మధ్య నిరపరాధులను నిష్కలంకులై ఉండాలి. అనుభవులు నిరపరాధులు అపరాధం చేయని వారిగా, అంటే ఇది దేవుడి మార్గంలో దీని ప్రకారం మేము డబ్బులు చేస్తున్నాం. ఇది దేవుడి మార్గం చెప్తుంది 25 ద్వితీయ ఉపదేశ కాండము, కళ్ళను తొక్కుతున్నా ఎత్తు మోతుకు మీరు చెక్క పెట్టదు. అంటే కళ్ళను తొక్కుతుంది కష్టపడి అత్యనొచ్చు తెలుసునే ఇదో చెప్పాడు. పౌలు గారు కూడా గుర్తు చేస్తున్నారు, కాకపోతే ఆయన అవసరం అనుకున్నారు, ఇది మాకు అవసరం అనుకున్నాం. అంటే ఎలా మలుచుకుంటారు అంటే వాక్యాన్ని పరిష్టానుసారంగా మలుచుకుంటారు. వాక్యాన్ని ఎలాగైనా వాళ్ళు స్వకీయ ఆలోచనకి మలుచుకుంటారు. కనుక దేవుని పిల్లరా, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య, అంటే ఇలాంటి వారి మధ్య నిరపరాధులను దేవుని దృష్టిలో, దేవుని దృష్టిలో గుర్తుపెట్టుకోండి. నిరపరాధం ఎవరి దృష్టిలో తెలుసా? దేవుని దృష్టిలో. నిష్కలంకులు దేవుని దృష్టిలో, అనంతులు దేవుని దృష్టిలో, దేవుని కుమారులు అగ్నట్లు సనుగులను సంచలను దాని సమస్త కార్యాలను చేయండి. ఎవరు ఏమనుకుండా చెప్తే ఖచ్చితంగా చెప్తే తెరాలి అని అలా అనుకుంటారు. మనం చేస్తుంటే నా చేపట్టు కావట్లేదు, నా చేయాలనిపించట్లేదు. నేను ఎంకరేజ్ ఇస్తే కదా చేయాలనిపించేది, ఎంకరేజ్ చేయకపోతే మాత్రం చేయవా, డిస్క్రైబ్ చేస్తుంటే చేయవా, ఎంకరేజ్ ఇస్తే ముందు చూసేది ఏమవుతుంది, ఎంకరేజ్ ఇస్తుంటే నువ్వు చేసేది ఏముంది, ఎంకరేజ్ లేకపోయినా మానవ ఎంకరేజింగ్ దైవ ఎంకరేజ్ ఉంటుంది కాబట్టి అది చేయాలి, అది చేస్తే రాలి అని. అందుకే దేవుని దృష్టి నిరపరాధుడు అంటే మనిషి అన్నవాడు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా నింద వేస్తాడు చెప్పేసి. నిష్కలంకులు కళంకాన్ని అందగడతారు, అనింధులు పడతాయి. దేవుని కుమారులు అగ్గునట్లు అంటే నీవు ఎన్ని మనుషుల మధ్య వచ్చినా దేవుడికి ఇవి కనబడకుండా దేవుని కుమారుడుగా సనుగులు. సనుగులు అంటే మనం కూడా చాలాసార్లు వెనక్కి వెళ్ళిపోతుంటాం, ఏంటి అమ్మాయి అంత చేసినా కూడా అసలు జనం విశ్వసించట్లా. జనం విశ్వసించాలి విశ్వసించకూడదు నిర్ణయించుకోవాల్సింది నువ్వు కాదు, దేవుడు అంతే. అది ఆయన తీసుకుంటాడు. సంచయం అంటే ఇలా తెస్తే ఇలా ఉంటుంది, చేయొచ్చా చేయకూడదా, చేయొచ్చా చేయకూడదా, అక్కడే పోయింది మొత్తం. చేసేది వెళ్దాం అంతే, చేసేది వెళ్దాం. సంఘటాలు లేవు, గుణగటాలు లేవు, సంచయాలు లేవు, ఒకటే సాగిపోవటమే, సాగిపోవటమే. సమస్త కార్యములు చేయండి, సమస్త కార్యములు అంటే మూర్ఖ జనానికి మూర్ఖమైన వక్ర జనానికి అర్థవంతమైనటువంటి దైవ కార్యక్రమాలను చేయాలి. ఎందుకు మనం నెల పాంప్లెట్లు వేస్తున్నాం, ఎందుకు నెల మనం టీవీ ప్రోగ్రాం చేస్తున్నాం, ఎందుకు నెల మనం టెక్స్ట్ వేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అంటే దేవుడు చేయమన్నాడు, వచ్చేవారు అది చెప్తా స్పష్టంగా చెప్పాడు. మీరు పోస్టర్లు వేయాలి, పాంప్లెట్లు పంచాలి అని ఆయన చెప్పాడు. ఆ మాట్లాడేయండి దైవంలో ఎక్కడ కనపడలేదుగా, మీ కళ్ళుంటే కనబడతాయి, అది కళ్ళు లేకపోతే ఏం కనబడతాయి. కళ్ళు మనం దేవుడు పిల్లరా, సమస్త కళలు చేయండి అంటే చేసేది తక్క చేస్తూనే దైవ కార్యం ఉండాలి. మూర్ఖ వక్ర జనానికి సక్రమైనటువంటి ఆలోచన మనకి కలగాలంటే దైవ కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి. వానాకాలం ఎండాకాలం ఏమి లేదు, మొత్తం దంచుడే అది, ఏముండవు, ఒక్కటే కొట్టుడు. తీర్చుకోవాల్సిన పత్రిక 3:9 అనేక తర్కములను వంశావళ్లను కలహములను ధర్మశాస్త్రము వేదములు నిష్ప్రయోజనము వేదములు కనుక వేదము ఘోరముగా ఉండము. అవివేక తర్కములు అంటే మూర్ఖమైన వక్రజనం దగ్గర ఏముందాయంటే వివేకం లేదు, అవివేకం ఉంది, అవివేకం ఉంది. అవివేక తర్కములు, అవివేక తర్కములు అంటే అవివేకతో నీకు తర్కాలు అవసరం లేదు, తర్కించవలసిన అవసరం లేదు,
నువ్వు సమస్త కార్యాలు ఇచ్చాయి, ఆ కార్యాలు నా గురించి సాక్ష్యం ఇస్తాయి. వారి గురించి నువ్వు తత్వం, వారి గురించి నువ్వు తత్వం. నువ్వు కార్యం చేయి, నువ్వు కార్యం చేయి. వారికి అర్థమైపోద్ది, అప్ప ఇది నాకు పడింది అది అప్ప అని. వంశావళులు అంటే అబ్రహాము ముస్లింలు, అబ్రహాము అన్నటువంటి విశ్వాస విశ్వాసం తండ్రి అంటే మనందరం మన ముస్లింస్లే, అంటే మన ముస్లిం వంశం. ఒక దావుడు అబ్రహం, దావుడు అనగా దావుడు, ఇబ్రహీం అనగా అబ్రహాము, ఒక లెజెండు, ఒక దాంతోని కలకలాలు గురి చేస్తుంటారు సార్ షటా షకీ గ్యాంగ్ గోల్డ్ అంతటా తిరిగి అండర్ కవర్ డాన్ సీఎం గారు పిఎం గారు టీ తాగాలన్నా వీరు చెప్పాలి, లేకపోతే తాగడం పేరు దాము ఇబ్రాహీం. దావీదు అబ్రహాం అంటే ఎంత గొప్పది, ఒక పక్క విశ్వాసం, ఒక పక్క విశ్వాసం ముందు పౌరుషం. నిజంగా రెండు చెప్తాం, మీ లోకానుసారంగా దైవసారంగా రావా అది వంశాల నుంచి అవసరం లేదు. ఇప్పుడు దావీదు ఏ వంశస్తుడు? దావీదు ముస్లిం, ఇస్మాయిల్ కుమారుడు పేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి వంశావతనికి అవసరం లేదు, యేసుక్రీస్తు వారు వంశం వరకు పిలుస్తా పెట్టాడు. వడ్లవాన్ కుమారుడు కాదా? కాదుగా, దైవ కుమారుడు. దేవుడు ఏ వంశం లేదుగా. కనుక ఇది మన దావీద వంశం అంటే మనం కూడా ముస్లింస్లే, మనం కూడా హిందువులు, మనం ఎన్ని కొట్టు దేవుని పిల్లలు లోకానుసారంగా వచ్చే వంశాలు అంతే. ఇది నేర్పాలి అంతేగాని ఆయన అట్ట ఆయన సంతానం మనం ఎట్ట వద్దు. ఎందుకంటే వంశాలను వద్దు, ఎందుకంటే కలహమునందు మాది కలహమును ధర్మశాస్త్రం గురించిన వాదము, ధర్మశాస్త్రము దీని గురించి పెద్ద రచ్చ జరుగుతుంది. ధర్మశాస్త్రం కూడా దేవుడు ఇచ్చింది, ధర్మశాస్త్రం కూడా దేవుడు రాయించింది. మొట్టమొదటిగా దేవుడు రాయించినప్పుడు దేవుడికి అంత పరిజ్ఞానం లేనట్టుగా రాయించాడా? మరి ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు కొట్టేస్తుంటే దైవ కార్యక్రమాన్ని వ్యతిరేకంగా చేస్తున్నాడు కాబట్టి మేము యేసుక్రీస్తు వారిని నమ్మట్లేదు అంటున్నాడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాడు, యెహోవా సాక్షులు. ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడు, కొట్టేస్తూ అంటున్నాడు యేసుక్రీస్తు వారు. నువ్వు నమ్ముతున్నాను ఆయన నా దేవుడు ఇచ్చిన సంగతులు కొట్టడానికి ఏనెవరు ఏదో ప్రవక్త ఎవరికే ఒక్కంది, అందుకే మేము యేసుక్రీస్తు వారిని నమ్మం. నిజమేగా నిజమేగా అని అట్ల పందులు వెళ్ళిపోయారు. ఇలా రకరకాలుగా రకరకాలుగా ఉంటారు. కనుక ధర్మశాస్త్రం కూర్చున్న వివాదం మనకి అవసరం లేదు. అంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు, ధర్మశాస్త్రం అయిన సంగతి దేవుడే ఇచ్చాడు. కాకపోతే కొత్తగా ఇస్తున్నాడు కొత్త నిబంధనలు, అది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన. రెండు మనిషికి అవసరమే. ఒక దావీదు గురించి చెప్పాలంటే ధర్మశాస్త్రంలోకి వెళ్ళాలి, ఒక ఇస్సాకు గురించి చెప్పాలంటే ధర్మశాస్త్రంలోకి వెళ్ళాలి, బైబిల్లో బ్రతికిన భక్తుల గురించి ప్రస్తావించాలంటే ధర్మశాస్త్రంగా కావాలి. కొత్త నిబంధన అది కాదు. అలా అనుకున్నప్పుడు కొత్త నిబంధనలో ఏమి గురించి మాట్లాడు? కొత్త నిబంధన అబ్రహాము గురించి మాట్లాడుకోడు, దావీదు గురించి మాట్లాడు, బైబిల్లో తన కొరకు బ్రతికిన భక్తుల గురించి దేవుడు మాట్లాడు. కొత్త నిబంధన అంటే అది కాదు, ఆ ఉద్దేశం కాదు. వాళ్ళు ఎదుగుట కొరకు అక్కడ అలా ఇచ్చాడు, సంపూర్ణముగా నేను వచ్చాడు కాబట్టి ఇక్కడ ఇది ఇస్తున్నాను. అది చిన్నప్పుడు పిల్లలకి 10 రూపాయలు ఇస్తాం, 5 రూపాయలు ఇస్తాం, 2 రూపాయలు ఇస్తాం, పెద్దయిన తర్వాత 5 రూపాయలు ఇస్తామని చూస్తాం మనకు. అది నా నాన్నగారి కంటికి ఇంకా విషయంలోనే అంటే వయసుకు తగ్గట్టుగా ఇవ్వాలి, వయసుకు తగ్గట్టుగా వాళ్ళకి ఇవ్వాలి, ఆ వయసుకి వాళ్ళకి అదిస్తే సరిపోతుంది అని ఒక తండ్రి ఆలోచన, ఒక తండ్రి ఆలోచన. కనుక ధర్మశాస్త్రం ప్రారంభమే అలా ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు సర్వసత్యంలోకి వచ్చిన తర్వాత, పశుధాత్రంలోకి వచ్చిన తర్వాత పరిపూర్ణంగా మీరు అన్ని సేకరించగలరు కాబట్టి ఇలా ఇస్తున్నారు. అది ఆ చెప్పాలనుకున్నారు. ఇప్పుడు అలా కాకుండా ఇది అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ధర్మశాస్త్రం వాస్తవంగా గురించి వివాదాలు అది వద్దు. నిష్ప్రయోజనము వ్యర్థమునే ఉన్నది కనుక వాటికి దూరంగా ఉండడు, దూరంగా ఉండండి. ఇలాంటి చెత్త విషయాలకి దూరంగా ఉండాలి. ఎందుకు? సత్య విషయాన్ని బయటకు తేవాలి కదా. మరి
వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే సత్యం అది కాదు. వాడు ఇలా అన్నాడా, ఓకే ఇటువంటి కౌంటర్ ఏంటి ఇటువంటి ప్రసంగం, అంటే అది వినాలి, తన ప్రసంగానికి కావలసినటువంటి మెటీరియల్ వారికి అందించాలి, సమస్త కార్యాలు చేయాలి. ఇది దేవుడు పొందడం ఒక సువార్త 3:38 కేనాలో శుకు పరశు చేతుకు చేతు ఆదాముకు ఆదాము దేవుని కుమారుడు రక్త నిబంధన కాలంలో ఆదాము ఎవరయ్యా అంటే దేవుని కుమారుడు. మరి ఆదాము ఏం చేశాడు? దారి నాటమని దేవుడు మాట తిక్కరించాడు. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం చూసుకుంటే ఆదాము దేవుని దృష్టిలో తిక్కాడు, కొత్త నిబంధన కాలం ప్రకారం చూసుకుంటే ఆదాము దేవుడి కుమారుడు. ఇప్పుడు ఎలా చూద్దాం, ఎలా చూడాలి? ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆలోచిస్తే ఆదాము ఏదైన వనములో అవమాట విని దేవుణ్ణి తిక్కరించి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయిన బిడ్డగా మనకి కనబడ్డారు. కొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి ఆదాము దేవునికి కుమారుడు, మళ్ళా దేవుడు ఆదాము గురించి రాసుకున్నాడు. ఇతరు ఏదేని వనం నుంచి బయటికి వెళ్ళిన ఆదాముకి పరదేశులు ఉన్నాడా? దక్కించున్నాడు. దక్కించిన వారికి పరదేశం వస్తుందా? తోడు దేవునికి నాడుగా చెప్పుకుంటారు కాబట్టి పరదేశులు ఉండుకుంటాడా? అంటే ఇక్కడ చాలా సమస్య తలచుతుంది. ఇక్కడ కలిగిన వంటి వారిని ఉండరాదు. కలిగిన వారు దేవుణ్ణి తిక్కరించాడు. ఆదాము దేవుణ్ణి తిక్కరించాడు. కొడుకు దేశ దుర్మరై దేవునికి దూరంగా వెళ్ళాడు. వాళ్ళు భరించలేని ఆయన అన్నది భరించాలి పోలా అన్నాడు. అయితే వాడికి ఇంకా దేవుడు వచ్చిన స్థలం లేదు. మరి అదే చేశాడుగా ఆదాము కూడా. మరి ఆదాము దేశ దుర్మరైనట్టుగా బైబిల్లో ఉందా? పోనీ నరకానికి వెళ్తున్నట్టుగా బైబిల్లో ఉన్న సంకేతం ఉందా? మరి తలదశున్నట్టుగా ఉన్న ఆనవాళ్ళు ఉన్నాయా? క్రైస్తవ్యాలకి ఇలాంటి ప్రశ్నలు చాలా వేయచ్చు, కానీ ఎప్పటికీ కూడా ఆన్సర్ రాదు. మన దేవుని చూచినవా? ఒక వ్యక్తి పాత నిబంధన పరిస్థితిని, ఒక వ్యక్తి కొత్త నిబంధన పరిస్థితిని ప్రయోజనిస్తున్నప్పుడు పాత నిబంధన ప్రకారం అయితే ఆదాము కట్టివేసింది కాబట్టి దేవుడు ఏ దేవుడి నుంచి వెళ్ళబడింది కాబట్టి ఖచ్చితంగా మనకున్నటువంటి బైబిల్ ఆలోచన పరిజ్ఞాన ప్రకారం నరకానికి వెళ్తాడు దిశవచ్చు. కానీ లోకాభివృద్ధిలో వేస్తున్నప్పుడు ఆదాము నా కుమారుడు అన్నాడు. దేవుడు తన కుమారుణ్ణి నరకానికి పంపగలడా? ఎవరిని ఇచ్చారు? కూ ఇచ్చారా అన్నా? అంటే ఇక్కడి కూడా మనం ఖచ్చితంగా తప్పులో తప్పులో కాలేస్తాం. డిసైన్ చేయలేమంటున్నారు. దేవుడు డిసైన్ చేయలేవు, డిసైన్ చేయలేవు. డిసైడ్ అన్నది నరకానికి వెళ్ళండు. అందుకే బదులు గారు డిసైడర్కి ఇష్టపడలా. అందుకే ఒక మనుషుడు పడిపోబడ్డాడు, వాడు మరి అటు వెళ్ళాడు ఇటు వెళ్ళడం నాకు తెలియదు. ఒక మనిషి మార్గమే వెళ్ళిపోతుంటే ఎటు వెళతాడో తెలియదు, ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. కనుక నాకు సంబంధం లేదు. అంటే తెలిసి అన్నాడు అన్నాడా? తెలియక అన్నాడు అంటే దేవుడి ఉద్దేశాన్ని తృణీకరించిన వాడుగా ఆ మాట అన్నాడు. అది మన దేవపిల్లారా, దేవుడు నువ్వు కోరుకుంటున్న వాక్య పరిజ్ఞానం ఎంత జాగ్రత్తగా నువ్వు ఆలోచించాలి. ఆదాము దేవుని కుమారుడు అని, ఆదాము దేవుని కుమారుడు కనుక దేవుడికి కుమారుడు ఆదా. మరి మొట్టమొదటి మానవుడు దేవుణ్ణి తృణీకరించినప్పుడు ఆ తృణీకరణే నేటి వరకు కొనసాగుతుందా? ఇది కూడా ఆలోచించాలి మనం ఇక్కడ. ఎందుకంటే నేను అంశం ఏంటంటే విశ్వజన వ్యాప్తులు సత్యజన కాపరుగా కొన్ని కారకుడుగా అదే ఆదాము యొక్క తత్వం ఇప్పటికీ కొనసాగుతుందా? మధ్యలో బ్రేక్ వచ్చేసింది నోవాబు కాలంలో. నోవాబు చాలా నీతిమంతుడు. నీతిమంతుడు గర్భాన ముగ్గురు కుమారుడు నీతిమంతులు మళ్ళా. మరి ఆ నీతిమంతుడు రాయబడిందంటే మరి ఆదాము కాలం నుండి వచ్చిన సంతానం నోవాబు గారి కాలానికి వచ్చేసరికి అది వెళ్ళిందిగా, ఎక్కడే ఉండవు నీతిమంతుడు. అంటే అనీతి పోయింది, అంటే
అని పోయింది, అభివృద్ధి పోయింది. ఇప్పుడు నువ్వు ఏమో కడతామా వచ్చావు మన అందరు మళ్ళా ఏమో వంశంలో వచ్చావు. నువ్వు ఇప్పుడు మనలో ఆదాము ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి ఆదామే మొదటి విషయం. ఆదాము లేనిదే నవాబు లేడు, నవాబు లేనిదే అబ్రహాము లేడు, దావీదు లేడు, ఎవరు లేదు. అందుకని యేసుక్రీస్తు ఒక మనుషుని ద్వారా లోకంలోకి పాపం వచ్చింది, ఒక మనుషుని ద్వారా లోకంలోకి పుణ్యం వచ్చింది. ఆ మనుషులు ఆదాము, మరొక మనుషులు నేను. అంటే ఆదాము ద్వారా లోకంలోకి సంక్రమించింది పాపం. యేసుక్రీస్తు అనే మనుషుని ద్వారా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఆదాము ద్వారా వచ్చింది పాపం, ఆదాము ద్వారా పాపం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆదాము దేవుడు అనుకోని వేయవచ్చా? అంశం మనదే. మరి సత్యాన్ని స్థిరపరచడం అంటే ఎంత కష్టం ఉంటుంది. ఆదా మనతో పాపం చేసిన వాడుగా సరే నరకమే. మరి పాపం చేసిన అనేక మందికి దేవుడు ప్రాయశ్చిత్తం కలిగించాడు. అసలు నువ్వేమో చెప్పండి, దైవంలో ఉన్నదే చెప్పాలి. లేదు ఊహించి మనం చెప్పకూడదు. లేనిది ఊహించి లేకపోతే ఎప్పుడు కూడా చెప్పకూడదు. లేక జనితమైనటువంటి ఆలోచన తీసుకురాకూడదు. అది సౌలున్నాడు, కురుడు అనేక మంది మాట చేశాడు. నరహంతకుడు నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు. నరహంతకుడికి దొంగలకి తదురుందని మూస్తూ దేవుని రాజ్యంలో వారసత్వం లేదు, స్థలం లేదు. మరి సౌలు నరహంతకుడే కదా, నరహంతకుడే కదా, కళ్ళు నరహంతకుడు కదా. మరి కళ్ళుడికి ఎందుకు లేదు, సౌలుకి ఎందుకు ఉన్నది? ధర్మశాస్త్ర ప్రకారంగా ఆలోచిస్తే అలా ఉంటుంది. కొత్త నిబంధన ప్రకారంగా ఆలోచిస్తే దేవుని యొక్క ఉద్దేశం సడలింపుకొచ్చింది, సడలించుకున్నాడు. అంటే దేవుణ్ణి ఎరగని స్థితిలో తప్పు చేస్తే, దేవుడు ఎరిగిన తర్వాత ఆ దేవుడి కొరకు అనేక మంది తప్పు చేయకుండా నువ్వు చూస్తే ఆ ప్రారంభ స్థితి తప్పు నా లెక్కలోకి రాదు ఇచ్చేసాడు. అందుకే బతుకుండగా పండకపోయాడు. అంటే క్రీస్తు కొరకు తాగుతుంటే సమస్త కార్యాలను చేస్తే వ్యర్థమైన ఆలోచనకు వెళ్ళకుండా చేసుకుంటూ వెళ్తే, సత్యాన్ని అనేక మందికి స్థిరపరచుకుంటూ వెళ్తే ఆ పాత స్థితిని ఎప్పటికీ కూడా దేవుడు తిరిగి దానిలో జ్ఞాపకం చేసుకోడు. ఒక మంచి అవకాశం కొత్త నిబంధనలు ఇచ్చాడు. ఇలాంటి అవకాశం పాత నిబంధనలు లేదు. అయినా సరే ఆ కాలాల దేవుడు చూసి చూడినట్టుగా ఉన్నాడు కనుక దేవుడు అవి లెక్కలకు తీసుకోవాలా. ఆ లెక్కలకు వస్తే ఆడమును కూడా దేవుడు క్షమించి ఉంటూ ఉండాలి. అది కూడా మనం రికవరీ చేయలేం. ఆ వాటిని బట్టి ఆలోచిస్తే అది పరిస్థితి మొదలైపోయాడు. సంశయం ఆ కాలాన్ని దేవుడు చూసుకుండా ఉన్నాడు కాబట్టి సంశయం కూడా ఈరోజు మీద మన జాబితాలో కనపడ్డాడు. కనుక రాయిస్తే చెప్పాలి, లేకపోతే మనం చెప్పడానికి వీలు లేదు. యోహాను సువార్త 10:12 జీతగాడు గొర్రెల కాదు కాడు కనుక. జీతగాడు, జీతగాడు అంటే ఎవరు? నెల నెల సంఘములు శాలరీ తీసుకునేవాడు. శాలరీ ఎవరుతారు? ప్రసంగాల ద్వారా సంఘటనలు, ఇంకా డినామినేషన్ ద్వారా దత్తు. ప్రతి గ్రామంలో ఇప్పటికీ ఏల రాజ్యమే ఏలపందే. ఒక సిఎస్ఓ వరకు శాలరీ వస్తుంది, ఒక ఆర్సీఎం వరకు శాలరీ వస్తుంది, ఒక బ్రదవుడికి శాలరీ వస్తుంది, ఒక లోతరముడికి శాలరీ వస్తుంది, ఒక పెద్ద దోస్తుడికి శాలరీ వస్తుంది. వీళ్ళంతా ఎవరు? సంఘ కాపుర్లు. మా అయ్యగారండి అంటది పూర్ణ ఒక ఆమె. ఒక ఆంధ్ర తెలుసు, మీ అయ్యగారు జీతగాడు. శాలరీకి పనిచేసిన వాడు జీతగాడు అంటారు. అది కంపెనీలో పనిచేస్తాం, పెద్ద జీతం వస్తుంది, కంపెనీ వచ్చింది అంటే అర్థమేంటి? ఆ కంపెనీకి నువ్వు జీతగాడివి, ఆ కంపెనీకి జీతగాడివి. జీతం వస్తుందంటే జీతగాడివి.
కాకపోతే క్యాడర్స్ ఉంటే తెలిసి పద్ధతి ఉంటుంది మొత్తం జీతగానికి. జీతాలను పని చేస్తున్న వాళ్ళు జీత కావాలి. దేవుడు వాక్యాన్ని జీతం కొరకు కాకుండా జీవితం కొరకు పనిచేసే కాపరి కావాలి. ఇప్పుడు ఒక సాధువర్తనం తగ్గుచారులో మనకు ఏ సపోర్ట్ లేదమ్మా. నీ సపోర్ట్ ఉందిగా, నీ సపోర్ట్ ఉందిగా, నీ సపోర్ట్ ఉంది కదా. ఇందరికి మనకు ఏ సపోర్ట్ లేదమ్మా. నెల నెల మీరు వస్తారు కదండి కాగితాలు తీసుకొని కవర్లు పెట్టుకొని. ఏ సపోర్ట్ ఉందిగా, ఇంకే సపోర్ట్ కావాలి. బాగా నెలకి ఇంటికి ఏ రోజు చేస్తున్నాగా, 72,000 తక్కువ మాటలు 5,000 సంబ నెలకి. తల్లె కట్ట మాయదు పూర్ణ దేవుని పిల్లరా. అఫీషియల్ లైఫ్ ఉంటుంది ఒక్కొక్క కాపరి జీవితంలో. కాపరి నమ్మే సంఘానికి వస్తున్న వారి కుటుంబాలు మాత్రం ఎప్పటికీ దుర్బలమే. దోసుకోవటం ఎక్కువండి, మనకు కూడా పెట్టడం ఎక్కువ. ఎందుకు పేరు, మనకేమో పేరు కావాలి, ఆడికేమో పైసలు కావాలి అంతే. మీరిద్దరిని క్యాడర్ ఏంటంటే జీతగాడని జీవిత కాదు. గొర్రెల కాపరి కాదు కనుక, గొర్రెల కాపరి కాదు కనుక, గొర్రెల తనకు కానందున గొర్రెలు నచ్చిన చూసి గొర్రెలు విడిచి పెట్టి పారిపోవును. గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును. గొర్రెలు తన కానందున ఇది మూడేళ్ళు చెప్తాడు వాక్యం. ట్రాన్స్ వచ్చింది మరో మూడు మరొక మూడేళ్ళు చెప్తాడు ట్రాన్స్ వచ్చింది. ఈ మూడేళ్ళు ఎంత సంపాదించుకోవాలి, సంపాదనకి మార్గాలు ఏంటి? ఇప్పుడు ఉపవాసాల పేరట మీకు డ్రస్సు అమ్మ విజయవాడలో అనిపిస్తుంది. రోడ్ లో ఒక డ్రెస్ షాప్ ఉంది నేను చూశాను అని ఒక శాంపుల్ చేస్తాడు. ఎంత కాదు, ఎంత అమ్మా మూడు వేలు. వెంటనే 5,000 ఫాదర్స్ ఉంటారు, వాళ్ళు వేసి పడింది టక్క 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 పాపం ఇప్పుడు లేకపోయినా సరే కష్టంగా డబ్బులు ఇవ్వాలి డ్రెస్కి. అక్కడంతా 500 వచ్చారు. ఎంత మోసం, ఎంత మోసం ఇది, ఎంత మోసం అవుతుంది. తనని కానందున అంటే ఈ మూడాలలో ఖచ్చితంగా పిండేసుకోవాలి. అక్కడ లాగేదండి మన ఎమ్మెల్యేకి శాలరీ 2 లక్షలు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఎమ్మెల్యేకి శాలరీ వచ్చేసి 2 లక్షలు. 5 సంవత్సరాలు ఎంత వస్తే చెప్పండి. 5 సంవత్సరాలు నెలకి 2 లక్షలు. 5 సంవత్సరాలకి ఎంత క్యాలిక్యులేట్ చేయండి. సంవత్సరానికి 12 నెలలు అంటే 24 లక్షలు. సంవత్సరానికి 24 లక్షలు అంటే 5 సంవత్సరాలకి 1,40,00,000, 1,50,00,000 వస్తుంది. అంత ఎంతనా 5 సంవత్సరాలకి? అదే 1,20,000, 1,50,000, 1,20,000,000. 5 సంవత్సరాల పరిపాలనలో ఉంటున్నప్పుడు 1,20,00,000 వీడికి శాలరీ వస్తుంటే 50 కోట్లు నియోజకవర్గంలో ఎలా ఖర్చు పెట్టిందబ్బా. మాకు చెప్పాలి, మాకు లెక్క వచ్చా ప్రభు చెప్పండి, నాకు లెక్క వచ్చా. 50 కోట్లు ఖర్చు ఒక్కొక్క నియోజకవర్గానికి 50 కోట్లు ఖర్చు. వ్యాపార దృక్పథంతో పెట్టాడు. ఇప్పుడు వాడికి బోళ్ళంత కమిషన్లు వస్తాయి. రోడ్డు వాడి బోర్డు కరెంట్ వాడి బోర్డు డ్రైనేజ్ వాడి మట్టి చెరువుల మట్టి వాడి టోటల్ ఇప్పుడు కనీసం 70-80 కోట్లు సంపాదించేస్తారు. ఎక్కువ సంపాదించారు కదా. మరి నీ సంపాదన 1,20,00,000 అయితే, నువ్వు పెట్టే పెట్టుబడి 50 కోట్లు అయితే ఇక్కడే నువ్వు ఆలోచించాలి. 5 ఏళ్ళ వాడు జనాలు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. మనకేముంది, మనకి ఏదో సార్ మన మన డబ్బులు డబ్బులు పడి పోటీకి పోయి కాలకథం. సరే తీసుకుంటే తీసుకున్నా కానీ కరెక్ట్ లేదు నిలబడితే బాగుంటుంది. ఎవడైనా కరెక్ట్ లేదండి, పక్క ఈశ్వరం తప్ప, యేసుక్రీస్తువు తప్ప. అందుకే జీతగాడు జీతగాడే, జీతగాడు జీతగాడే. గొర్రెలు తను కానందున తొగలు వచ్చుట చూసి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును, పారిపోవును.
అదే స్థానికంగా పెట్టుకొని ఏ జీవితం ఆశించకుండగా వాక్యం అనే దాన్ని మాత్రమే వారి జీవితానికి ఆపాదించేవాడు పారిపోడు నిలబడతాడు నిలబడతాడు పారిపోయిన అటువంటి ఆయన మా ఆటకు వెళ్ళుంటాడమ్మా ఈ రెండాళ్ళు ఫుల్లుగా లాగే ఫుల్లుగా లాగేస్తాం అంతే ఇదంతే ఇక డైలీ అక్కడ పాత్ర ఇక్కడ పాత్ర 500 రూపాయలు వెంటనే కిస్మిస్ పండుగ పెట్టి ఇంటికంతా 1000 రూపాయలు ఏం చేసింది పోను అక్కడ బాగా ఆలోచించాడు ఇంటికి 1000 రూపాయలు వేస్తాడు ఒక లేతడు నాకెంత చికెన్ ఇప్పుడు చెప్తు మనం ఏదంటే నచ్చింది కాక కింద శిగనం అంటే శిగిన పెట్టింది ఎప్పుడు సాగుకారి ఎలా పిలిచినా ఎలా పిలిచింది నాది వచ్చాలి సరుకు శిగిన వచ్చా రైస్ వచ్చా సరుకులు వచ్చా కానీ అయ్యగారికి కొంత బట్టలు వచ్చా ఇంటికి 1000 రూపాయలు వచ్చా పిచ్చిన పైన అయిపోయినా ఇంటికి 1000 రూపాయలు మిగులుతాయి పైగా సందాలు కోడుగుడ్లు లేవబాట ఇదంతా దీన్ని ఏమంటారండి అసలు ఎలాంటి ప్రదేశంలో వాక్యం వింటే మీకు వస్తుందా పాలకు అది వస్తుందా అన్ని మేము కస్టమర్స్కి 2 లక్షలు అమ్మగారు లెక్కేసింది ఎంత 2 లక్షలు మళ్ళీ అందరం కూడా ఏంటి కొత్త సంవత్సరం నా వాగ్దానం మళ్ళా డబ్బు ఓళ్ళంతా ఎందుకు ఇంకొక 2 కస్టమర్స్కి ఉంది 2 లక్షలు లాగేద్దాం గ్రాండ్గా అయ్యగారు కూతురికి ఫంక్షన్ అవ్వడం పెళ్ళి దానికి సంఘం మళ్ళీ రింగులు కావలసిన పొంగులు మొత్తం అవుతాయి దాన్ని మనమే దగ్గర చప్పట్ల ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచిస్తుందని చెబుతున్నా చేయాలి ఎవరికి ఎవరికి అది తొడేరు ఆ గురువులు తట్టి చెదరగొట్టున్నాడు 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 రూపకాలంగా ఆరంభం తొడేరు అనగా వాక్యం లేని వాడు జీతరాలనగా వాక్యం ఏర్పడిన వాడు కనికరం చూపని వారిగా అంటే సంఘాన్ని పడి వాక్యం లేనప్పుడు అల్లకల్లని గనుగులు 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 చేసుకుంటున్నప్పుడు పట్టించుకోమని ఉంటున్నాడు విడిగా ఏమొస్తుంది పనులకు చెప్పండి వస్తుందంటారా రాజు చెదరగొట్టబడును అంటే చెదిరిపోతే అంటే దోసుకోవటమే పరమావధిగా సాగుతున్న క్రైస్తవ పరిచయ జీవితంలో చివరికి మిగిలేది చెదిరిపోవటమే లాస్ట్ మాట ప్రేమ పత్రిక 11వ అధ్యాయం ఎందుకు ఈ రోజున మనం వాస్తవాలను మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా మనిషికి కావాల్సింది ఇదే 14వ వచనము ఏ విధము చేతనైనను నా రక్త సంబంధు రోమా 11:14 నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో పొందబోయే రక్షణ వల్లని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను ఘనపరుచున్నాను నా పరిచర్యని ఘనపరుస్తున్నాంటే కొత్త చేస్తున్నా కొత్త చేస్తున్నా అంటే దైవ కార్యక్రమాలను విరివిడిగా మేము సంఘమంతా కలిసి చేస్తున్నాం రోషం పెట్టాలా రోషం పెట్టాలా అది ఏంటండి బాబు అసలు ఇన్ని మ్యాటర్లు ఇంత ఇంత సఫ్ ఏంటి అసలు ఏ మా సంఘాలు చెప్పట్లేదు కదా ఎట్లాంటివి ఇంట్లో చూద్దాం నేను ఎలా ఉంటాయో ఈరోజు మన యూట్యూబ్ న్యూస్ కనపడుతుంది చాలా మంది చూస్తున్నట్టుగా దేవుని పిల్లలు అంటే రోషము పుట్టిస్తేనే వాడు మారతాడు ఈరోజు మనం రోషం పుట్టించాం అది అంతా అంటే నవ్వటం సభ చూడం సభలు ఎలా ఉంటుంది తెలుసా సభ నవ్వించడమేనండి బాబు అసలుకే అసలుకే మనకి ఏ కాడికి పోయిన కాడి నుంచి ఆ కోడిగుడితో తోపుడు తల్లి కనబడతాయి బాబు అంటే మామూలు అంటే మానేశం కదా అందుకే వాడే మనం చిన్నప్పుడు మొగకుండా రేమో ఇప్పుడు మామూలు కదా అసలు ఆబ్జెక్ట్లో కనబడలేదు కోడిగుట్టు డాబరం ఇలాంటివి ఉంటాయి తెల్లగా రావడానికి అయితే తెల్ల కనపట్ల అంటే అర్థమేంటి వాటిలో కూడా లేదు కనుక మన దేవుని పిల్లారా కొందరైనా రక్షించాలి అంటే యూట్యూబ్ చూసి వాక్యాన్ని విని ఎందుకు సత్యంగా మనం గ్రహించి మన ప్రాంతానికి మనల్ని ఆహ్వానించి సత్యాన్ని చెప్పించుకుంటే వాడు ఆత్మస్థిరపడుతుంది
ఇది ప్రయాస. అంటే సత్యజన బోధకుడు కాపరి చేసే క్రియ ఇది. విశ్వజన వ్యాప్తుడు సత్యజన కాపరుడు చేయవలసిన విశేషం ఇవన్నీ. ఇన్ని మాటలు దేవుని మనసులో మనం లెక్కచ్చక చేస్తున్నాం. ఇది అక్కడికి చేస్తుంది ఇలాగే. ఇది మార్చం అనుకుంటే నా దేవుని పిల్లలారా, ఇది మాటలు ఎందుకు వేరుకొట్టుకున్నామంటే మన ద్వారా మనం చేసే క్రియల ద్వారా అనేక ప్రాంతాల్లో వారికి జ్ఞానోదయం కలగాలి. వాక్యమైన ఉంటుందా? ఎప్పుడు చూసే వాక్యాలకి ఇవన్నీ ఎప్పుడు చూసుకునే వాక్యం? కొత్త వాక్యమే మాట్లాడలా, ఎన్నో సార్లు వచ్చి మాట్లాడు. అని ఈ ప్రసంగానికి సంబంధించిన విధానంలో దీని సారం ఈరోజు మనం చూస్తున్నాం. కనుక సత్యజన కాపరిగానే ఉందాం, సత్యాన్ని మాత్రమే జనాల మధ్య స్థిరపడతాం. ఇది దేవుని మనసు యొక్క నినాదం. కనుక దేవుని దేవుని పిల్లారా, జీవితగాడిగా ఉండకుండగా జీవితాన్ని వాక్యం ద్వారా ప్రసాదించేవారిగా మనలాగా ఇన్ని సంఘాలతో కాపరులు ఉంటారో వారందరూ కూడా నిజంగా మరి దేవునితో పిల్లలని మనం పరిగణించాలి. ఈ కార్యక్రమాలు ఇలాగే చేస్తూ అనేక సమస్యలు స్థిరపరుస్తూ ఇంకా ఎన్నో మాట్లాడదాం. వచ్చే శుక్రవారం 4వ భాగాన్ని మాట్లాడుతున్నాం. దేవుడే, తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడు. మా చిరునామా దేవుని మనసు బైబిల్ కాలేజ్, బ్లాక్ నెంబర్ 71, రాజీవ్ గురుకల్ప, నిజాంపేట్ విలేజ్, హైదరాబాద్ 590. మా ఫోన్ నెంబర్లు 7989666302939450476.